ముకుంద అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే రమగారు నమస్తే రమగారు ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం అండి సిరీస్ చెప్దామా ఎన్ని ఎన్ని భాగాలు వస్తాయి ఒక నాలుగు భాగాలు వస్తాయి అనుకో చిన్న సిరీస్ ఓకే వజ్రాల దీవిలో పగడాల పడవ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు ఇంట్రెస్టింగ్ అని బాలమిత్ర కథలు అప్పుడు మనం చెప్పుకున్నాం కదా మాయా అశ్వ మంత్రహారం అలాంటి కథల సిరీస్లోనే ఇది ఒక కథ అనమాట పూర్వం వజ్రాల దీవీ ఒక రాజ్యం ఉండేదట చంద్రసేనుడు అని ఆయన దానికి రాజుగా ఉండేవారు ఈ చంద్రసేనుడు వీళ్ళు చాలా అద్భుతమైన రాజులు ఆయన పూర్వీకుల్లో ఒక రాజుగారు చాలా గొప్పవాడు ఆయన ఏం చేశాడట మహావిష్ణువుని గురించి ఎంతకాలమో తపస్సు చేసి ఒక వజ్రాల బాణాన్ని వరంగా పొందాడు బాణం వజ్రాలు పొదిగిన బంగారు బాణం మంచి బరువు అటు అయితే ఆ వజ్రాల బాణం ఈ మన చంద్రసేనుడి కొలువులో ఈ వజ్రాల దీవిలో లోపల ఉంది మందిరంలో ఆ వజ్రాల బాణం మహాశక్తివంతమైంది మహావిష్ణు ప్రసాదం ఆ దానివల్ల చుట్టుపక్కల ఏ రాజ్యం వాళ్ళు వీళ్ళ వైపుకి చూసేవాళ్ళు కాదు ఓకే ఎవరు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు ఎవరిదారిన వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళ మీద ఎప్పుడూ దండయాత్రలు కానీ ఏమీ జరగలేదు ఆ కాలం ఏంటంటే ఈ పక్క వాళ్ళ రాజ్యాన్ని హడపాయించేసే ఉద్దేశాలు కొంచెం తక్కువ ఉంటాయి ఎవరి రాజ్యం వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు రాజ్యంలో సుభిక్షంగా ఉండేది ఈ భగవంతు ప్రసాదితమైన ఒక ఆయుధం అక్కడ ఉండటం వల్ల వీళ్ళకన్నీ బాగుండేవి అదే గుర్రాలని ఏనుగులని అవి బాగుండేవి సైన్యం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అందరూ ప్రజలంతా మంచివాళ్ళుగా ఉండేవాళ్ళు పంటలు బాగా పండేవి ఎంతో సంతోషంగా ఉండేవారు అయితే రాజుగారికి మంజులాదేవి అని భార్య పట్ట ఉండేది చాలా కాలం సంతానం కలగల కలకపోతే ఈ పక్క రాజ్యాలలో ఒకరు ఈయనకి సంతానం కలగట్లేదని మా అమ్మాయిని ఇస్తామని వచ్చారు వాళ్ళ అమ్మాయిని కూడా చేసుకున్నారు శ్యామలాంబిక రెండో రాణి శ్యామలాంబికను చేసుకున్నాక కూడా ఆయనకు సంతానం కలగలేదు అయ్యో ఆయన ఎన్ని పూజలు ఎన్ని నోములు ఎవరైతే చెప్తే అది చేస్తూ ఉండేవాడు మహాద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి అక్కడ ఆ ఊళ్ళో ఆ వజ్రాల దీవిలో ఒకసారి దేవాలయ సందర్శనం చేసుకుని వస్తుండగా ఉండరు దేవాలయంలో ఉండగా ఈయన చూడ్డానికి ఒక యోగి పుంగవుడు ఒక ఆయన వచ్చాడు ఆయన భలే ఉన్నాడట పరమేశ్వరుడే మానవ రూపం దాల్చి వచ్చినట్టుగా ఉన్నాడు అప్పుడు ఈయన వెళ్ళి అంతకు ముందంతా ఏంటంటే సంతానం లేదు ఇది ఒక సమస్యతో ఉన్నారు వీళ్ళ తర్వాత వాళ్ళ వంశం వాళ్లే కావాలి అది అందుకని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు యోగి మనం పిలవకుండా ఎవరైనా మన దగ్గరికి వస్తే అభ్యాగతులు వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ వల్ల ఏదైనా వరం మనకి అని భావించి ఈయన యోగి పొగ్గవుడిని విశేషంగా సేవించాడు సంతానం కలగలేదు మంజరాదేవికి లేరు దేవికి లేరు ఏం చేయాలో తెలియట్లేదు ఎన్ని రకాలు పూజలు అవి చేస్తున్నామంటే అప్పుడు ఆయన చాలా తీవ్రంగా ఆలోచించి మీ వంశంలో నాగదోషం ఉంది ఓహో పావును చంపిన దోషం ఉంటే ఇలా సంతానం కలగదు ఈ పామును చంపిన దోష పరిహార అర్థం చేయమన్నారు ఎట్లా చేయమన్నారు పాడ్యం నుంచి మొదలుపెట్టి పదిహేను రోజుల పాటు కట్టుక నేల మీద పడుకుని ఒక్క పూటే అన్నం తీ బ్రహ్మచర్యాన్ని అవలంబించి అక్కడి నుంచి పుట్టలో పాలు పోసి పౌర్ణమి నాడు విశేషంగా చెప్పారు ఈయన వెంటనే పౌర్ణమి పాడ్యం కోసం చూసి నెల మధ్యలో చెప్పారు అయోగి వీళ్ళ దగ్గర ఉన్నాడు చాలా ఈగర్గా దానికోసం వెయిట్ చేసి పాడ్యం వచ్చాక అక్కడి నుంచి మొదలుపెట్టి ఈయన యోగి గారు చెప్పినటువంటి మొత్తం అంతా చేశారు చేసి పౌర్ణమి నాడు పుట్టలో పాలు పోసి దీక్షా విరమణ చేసుకున్నారు అప్పుడు మళ్ళీ వెళ్ళి రాణులతో సహా యోగి పాదాలు పట్టుకుని అయ్యా మీరు చెప్పిన నాగదోష పరిహారం చేశాను ఇంకా నాకు సంతానం కలుగుతుందంటారా ఆయన నవ్వాడు నాగదోషం పోవడానికి చెప్పే కానీ సంతానం అంత సులువుగా కలగదు రాజా నీకు నీ సంతానం కలగాలంటే ఒక ప్రత్యేకమైన క్రియ చేయాలి చాలా ప్రత్యేకమైంది చేస్తావా అన్నాడు చేస్తానండి చేస్తానంటే ఇక్కడికి నూరామండల దూరంలో గంధమాదన పర్వతం ఉంది నూరామండలంటే అక్కడ దగ్గరదాపు కాదు అది వెళ్ళాలి ఆ గంధమాదన పర్వతం పక్కన అగాధమైన ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక పగడాల పడవ కనపడుతుంది ఆ పగడాల పడవలో ఎక్కి వెళ్ళాలి వెళ్తే అక్కడ ఒక దీవి పగడాల దీవి ఆ దీవిలో మహాకాళేశ్వర ఆలయం ఒకటి ఆ మహాకాళేశ్వర ఆలయంలో ఒక భైరవ విగ్రహం ఉంది భైరవ విగ్రహం చేతిలో ఒక త్రిశూలం ఉంటుంది ఆ త్రిశూలాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి మూడు రాత్రులు మూడు పగళ్ళు ప్రయాణం చేస్తే నల్లకొండ అనేది ఒక దెబ్బ వస్తుంది దాని మీద దయ్యాలు నివాసం ఉంటాయి ఎక్కువగా దయ్యాలు ఉంటాయి బోల్డ్ శక్తులు ఉన్నాయి ఆ నల్ల దిబ్బ మీద నల్లకొండ దిబ్బ మీద చాలా శక్తులు కలిగింది అక్కడ ఒక చెట్టు చెట్టుంది పైన దానికి కవల కాయలు కాస్తాయి రెండు పళ్ళే కాస్తుంది అది ఈ శూలం ఉన్నవాడే ఆ కాయలు కొయ్యగళ్ళు ఆ కాయలు గనక తీసుకొస్తే నీ భార్యలకి సంతానం కలుగుతుంది అమ్మూ ఎంతుంది కదా సరే నేను ఆశ్చర్యపోయాడు ప్రయత్నం చేస్తాను పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను నేను నీ సంతానాన్ని ఆశీర్వదించడానికి అని చెప్పి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు ఎంత బారి చెప్పాడు అదే కదా ముందు చెప్పిన పదిహేను రోజులు పూజ చేయమంటే ఎవరైనా చేస్తారు చేసేసాడు రాజు రాజు తలుచుకుంటే దెబ్బల కోదమేముంది అక్కడి నుంచి ఇక ప్రచారం చేశారు ప్రకటించారు ఇలా వెళ్ళి ఈ జంట మామిడి పళ్ళనే సాధించే వాడు ఎవడైనా ఉంటే గనక రండి అంటే ఎందరో మహావీరులు వచ్చారు ఎవరు తిరిగి రాల రోజులు గడిచిపోయాయి ఈయన వెళ్ళడా ఈయనెళ్ళడు ఎవరైనా తెచ్చి పెట్టాల ఈయన వెళ్ళమన్లా తెచ్చి చాలు తెప్పించుకోమన్నాడు సరే నెలలు గడిచే ఏడాది దగ్గర అయిపోతుంది ఇప్పుడు సంతానం నాగదోషం ఉండి ఈ పండ్లు తెప్పిస్తే పిల్లలు పుట్టరు నాగదోష పరిహారం ఇది కాబట్టి పళ్ళు తెస్తే పిల్లలు పుడతారు బాగా ఆలోచించి ఆలోచించి రాజుగారి సైన్యాధిపతి అయిన సూర్యసేనుడు మహావీరుడు మామూలు వాడు కాదు సూర్యసేనుడు నేను తెస్తాను అన్నాడు సరే చూద్దాం అనుకున్నారు సూర్యసేనుడు మూడు నెలల గడువు మూడు నెలల లోపల రాగలిగితే వచ్చినట్టు ఓకే ఎందుకంటే గంధమాతన పర్వతానికి చేరటానికి నిలబడుతుంది తిరిగి రావడానికి ఇంకో నిలబడుతుంది మధ్యలో వ్యవహారం పగడాలు పడవా ఆ ఇవి అంటే దీవి అంటే టైం పట్టదు మూడు నెలలు చూడండి అని చెప్పాడు సూరసేనుడు బయలుదేరాడు ఓకే నెల రోజులకి గంధమాదన పర్వతం పక్కనున్న అగాధమైన సరస్సు దగ్గరికి చేరాడు తిని తినక ఏదో దొరికింది తో తిని అన్ని అవరకాల అవకాశాలని ప్రయత్నం చేసుకుంటూ 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 సరస్సు దగ్గర చేరాడు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరు సరస్సు దాకా చేరేరో లేదో ఎవరికి దగ్గర లేదు మధ్యలోనే పోయారో ఏమైపోయారు అక్కడి నుంచి ఆ సరస్సు దగ్గర నిలబడితే ఒక పగడపు కాంతులు మెరిసిపోతున్న పడవ అక్కడ కనపడుతుంది ఆ పడవ ఎట్ట వస్తుంది అందులో మనిషి ఎవడూ లేడు తనదాకా రావద్దు రావాలిగా చూస్తూ ఉండిపోయాడు ఏం చెయ్యాలో తెలియలా యోగ ఏం చెప్పాడంటే ధైర్యే సాహసే లక్ష్మి ధైర్యం ఉన్నవాడు వెళ్ళగలుగుతాడు ఓహో ప్రయత్నం ధైర్యం ఉన్నవాడు ఏం చేస్తాడు ఇది అవుతుంది ఏమవుతుంది అనుకోడు ప్రయత్నిస్తాడు ట్రై చేస్తాడు కదా చూస్తున్నాడు చూస్తుంటే ఆయనకి ఒక స్వరూపం ఒక స్త్రీ స్వరూపం ఒక ఆవిడ అక్కడక్కడ కనపడింది ఈయన ఏం చేశాడు అని పిలిచి దగ్గరకు వచ్చి ఈ పడదాల పడవలో ఎక్కాలి ఎట్లా ఎక్కాలని అడిగాడు ఆవిడేమంది ధైర్యంగా ఎక్కాలి అని ఆయన కంటే అమ్మా యోగి ఆవేశ ఆదేశం కూడా అదే ఆ పడవ ఏ రకంగా వస్తుందో తెలియటం లేదు ఎవరు నరమానవుడు అన్నవాడు లేడు నువ్వు కనపడ్డావంటే ఆవిడేమంది ధైర్యంతో ఆలోచించు ఏదైనా తట్టుతుందేమో నీకు అని చెప్పి నేను ఒక గంధర్వ కాంతని ఈ నదిలో తిరుగుతూ ఉంటాను నేను నీకే సహాయము చేయలేను ధైర్యంతో ఆలోచించు పని చేయాలన్న ఉద్దేశంతో ఆలోచించు తట్టుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది ఆలోచిస్తూ తడు తడుతుంది అనాలి తట్టుతుంది అందేమిటి తట్టు అనేది వినపడింది ఏం చేశాడు అని చప్పట్లు కొట్టాడు కొట్టేసరికి రయ్యమని దూసుకొచ్చేసింది పడవ ఒకటే ఒక్కటే పరుగుతో వచ్చేసి వచ్చేసారు కల తెలిసింది ఓకే కూర్చున్నాడు పెద్ద పెద్ద పగడాలతోటి వరుసగా పేర్చబడి నిర్మించబడింది అది లోపల ఒక బంగారపు సింహాసనం ఉంది అందులోకి ఎక్కితే ఎవ్వరూ లేరు సరస్సు ప్రశాంతంగా ఉంది ఎక్కి కూర్చున్నాడు ఏం చెప్పాలి ఏం చెయ్యాలి దాంట్లో సాధనాలు ఏం లేవు దండం పెట్టుకున్నాడు నమస్కారం చేసుకుని పగడాల దీవిలో దేవికి వెళ్ళాలి ఆనంగానే ఒకటే రయ్యమని వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఓ అక్కడ దాకా వెళ్ళిపోయింది దిగితే ఉంది పెద్ద దేవి ఎక్కడా మానవుడు లేడు ఖాళీగా పైకెక్కాడు నడవటం మొదలుపెట్టాడు నడవగా 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 తిరగ్గా పెద్ద దేవాలయము దాని ముందు సరస్సు కనపడింది పురాతనమైన దేవాలయం లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్తే ఒక పక్కన శివలింగం కనపడింది కాసిన సరస్సులోంచి నీళ్ళు తీసుకెళ్ళి శివలింగం మీద పోసి దండం పెట్టుకున్నాడు రెండో పక్కన బ్రహ్మాండమైన భైరవుడి విగ్రహం ఉంది ఎంత పెద్ద విగ్రహం శూలం పట్టుకుని ఉన్నాడు మనకేం కావాలి భైరవ భైరవుడి చేతిలో శూలం ఈ శూలం ఎలా వస్తుంది ఎంత ప్రయత్నించాడు సరే అట్లా కాదు భైరవ ఆరాధన చేద్దామని ఈ ప్రా ఆ ప్రాంతాల్లో వాళ్ళకి అందరికీ భైరవ మంత్రం ఉంది భైరవుడు కాల్భైరవుడు తర్వాత ఏమో వీరభద్రుడు ఈ మంత్రాలు ఇట్లా సైన్యాధిపతులుగా వాళ్ళుగా ఉన్న వాళ్ళకు ఉంటాయి యుద్ధ విద్యలు నేర్చుకునే వాళ్ళకి భైరవ సహాయం కావాలి యుద్ధాల్లో అదే ఆయన కూర్చుని మూడు రోజుల పాటు భైరవ జపం చేసుకున్నాడు ఆ దీవిలో ఏవో పళ్ళో గిళ్ళో ఉన్నాయి ఆ సరస్సులో నీళ్ళు తాగాడు పళ్ళు తిన్నాడు ఎక్కడ మూడు రోజులు చేసినా భైరవుడు కళ్ళు తెరవల అలాగే ఉంది విగ్రహం ఏం చేయాలో తెలియలే అప్పుడు అతనికి ఏమనిపించింది పడవ రానప్పుడు ఆవిడ తట్టు అంది తట్టేం కదా తడితే వస్తుందేమో అనుకున్నాడు భైరవుడు ఎదురుగుండా నిలబడి ఏం చేశాడు చేతులు తట్టాడు చట్టంగానే ఇట్లా ఉన్న భైరవుడి విగ్రహం నిప్పులు కక్కుతూ కళ్ళు తెరిచేసింది ఎర్రగా ఉన్నాయి కళ్ళు చేతిలో త్రిశూలం ఉంది కదా ఒక అడుగు ఉగ్రంగా ఒక అడుగు ముందుకేసాడు వేసి త్రిశూలాన్ని విసిరేసాడు భైరవుడు విసిరేస్తే ఏమైంది ఇతను ఎక్కడి నుంచున్నాడు సూర్యసేనుడు ఎదురుగుండాన్ని నుంచున్నాడు సూర్యసేనుడి గుండెల్లో గుచ్చుకుపోయింది పెద్ద పొలి కేకబెట్టి పడిపోయాడు అయ్యో అయిపోయింది ఇంత ప్రయత్నం చేసి వచ్చిన సూరసేనుడు భైరవుడు ఎదురుగుండా నుంచోకుండా నుంచి ఉంటే ఏమయ్యేది ఈ భైరవుడికి ఆపోజిట్ లో బయట పెద్ద జమి చెట్టుంది ఈ త్రిశూలం వెళ్ళి జమి చెట్లో కూచ్చుకునేది అతను తీసుకునే పని కానీ తన పొరపాటు ఏం చేశాడు ఎదురుగుండా నుంచున్నాడు భైరవ మంత్రంతో భైరవుడు లేవడానికి సిద్ధంగా ఉన్నాడు అడగటమే ఆలస్యం ఆ పక్కన నుంచి ఉంటుంటే వచ్చేసేది అయ్యో గుండెల్లో వచ్చిపోయి ఇంకేముంది చచ్చి పడిపో పడిపోయాడు కథ అయిపోయింది ఇక ఈ నెలలు గడిచినాయి ఇతను రాలా సూర్యసేనుడు రాలేదు ఎక్కడ రాలిపోయాడో తెలియల ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కదా ఈ కథ అంతా మనం చెప్పుకుంటున్నాం రాజుకు తెలియదు కదా చంద్రసేనుడికి ఇందులో విసువంత కూడా తెలియదు ఆయన చాలా దిగులు పడిపోయాడు ఏం చేయాలో తెలియలే ఒకరోజు శివాలయానికి వెళ్ళి వస్తుంటే ఆయనకి ఎవరో ఒక మహావీరుడు ఒక అతను కలవడానికి వచ్చాడు అని చెప్పాడు లాగా ఉన్నాడు వచ్చినవాడు మహావీరుడు ప్రచండు అతని పేరు ఏమన్నాడు మహారాజా మీరు మామిడి పళ్ళ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు అక్కడికి వెళ్ళి ఆ పళ్ళు నేను తెచ్చిస్తాను ఒక కోరిక తీర్చాలి నాది నేను చేస్తాను ఈ పని అని చెప్పాడు చెప్పారు రాజు అన్నాడు కోరిక సరేనని కాకపోతే తమ దగ్గర ఏమిటి అద్భుతమైన వజ్రాల బాణం ఉంది ఎవరైనా అది అడగచ్చు వరంగా అందుకని వజ్రాల బాణం తప్ప నువ్వు ఏది అడిగినా తీరుస్తానన్నాడు అలాగే అడుగుతాను ముందు మీకు పళ్ళు తెచ్చిపెట్టాక కనిపిస్తానన్నాడు ఆ మహావీరుడుగా కనపడుతున్న ప్రచండు వెళ్ళిపోయాడు అతను గంధమాదన పర్వతం చేరాడు అగాధమైన సరస్సు చేరాడు చప్పట్లు కొట్టి పగడాల పడవని పిలిపించాడు అందులో ఎక్కాడు దేవి చేరాడు దీవిలోకి చేరాడు చేరి మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళాడు వెళ్ళాకేముంది ఈయనేమి ప్రచ భైరవుణ్ణి ప్రసన్నం చేసుకోకర్లా త్రిశూలం సిద్ధంగా ఉంది అక్కడ రెడీగా ఉంది పక్కపక్క నవ్వుతూ ఆ సూర్యసేనుడి శరీరంలో గుచ్చుకుని ఉన్న త్రిశూలాన్ని పైకి లాక్కు బయలుదేరాడు బయలుదేరి ఇక వెళ్లడం మొదలు పెట్టాడు ఆ దిబ్బ దగ్గరికి బయలుదేరాడు సూర్యసేనుడు చనిపోయి ఉన్న అతని శరీరంలోంచి శూలాన్ని తీసుకుని బయలుదేరాడు నల్ల దిబ్బ నల్లకొండ వెళ్ళాలి నల్లకొండ దిబ్బలో ఆ కొండ మీద ఒక గుణమావిడి చెట్టు ఉంది దానికి రెండు పళ్ళు ఉంటాయి ఓకే అవి పట్టుకురావాలి ఇది పూర్తిగా దయ్యాలతోటి నిండి ఉండే కొండ ఆ పిశాచాలన్నీ అన్నీ కూడా ఆ జంట మామిడి పళ్ళు విపరీతమైన మంత్రశక్తిని పెంచేవి ఓకే ఆ కాయల కోసం ప్రయత్నం చేస్తాయి ఆ కాయల కోసం వివరణ వస్తే వాళ్ళని పీక్కు తింటాయి ఇతను ఆ దారిలో వెళ్ళడం మొదలుపెట్టాడు ఓకే ఎప్పుడైతే అతను కొండని సమీపించాడు అదృశ్య రూపంలో ఉన్న బేతాళుడు వచ్చేసాడు రిజెంట్ ఆగు ఎక్కడికి అంటే ఆయన మామిడి పళ్ళ కోసం వచ్చానన్నాడు వచ్చానంటే ఏమన్నాడు నువ్వు ఏదైనా బలిస్తే కానీ నిన్ను కొండెక్కనివ్వను అద్భుతమైన బలి ఇవ్వమంటే ఎడం చేయి నరుక్కున్నట్ట ప్రచండు ఎడం చేయి నరుక్కుంటే బేతాళుడు సంతోషించి ఏమన్నాడు ఇదిగో నీ చేయి తీసుకో కానీ నువ్వు మానవ మాత్రలు మానవుడు అన్నవాడు చేయకూడని పని చేస్తున్నావు ఈయనకు కావాల్సింది ఒట్టి మామిడి పళ్ళు కాదు ఈ మామిడి పళ్ళు అక్కడిచ్చి అక్కడి నుంచి ఇంకోటి ఏమిటో తెచ్చుకోవడానికి లేకపోతే పనిమాల వీళ్ళకి సహాయం చేస్తానని ఎందుకు వచ్చాడు అతను అడిగాడు కదా రాజుని నీకు నేను తెచ్చిపెడతాను మామిడి పళ్ళు మీకు సంతానం కలుగుతుంది నా కోరిక తీర్చమన్నాడు సాధారణ మానవుడైన రాజు దగ్గర ఏముంది ఇద్దరు భార్యలు ఇప్పుడు రేపు పుట్టబోయే పిల్లలు తప్పిస్తే ఏమీ లేదు ప్రత్యేకం ఓ రాజ్యం తప్ప అతని దగ్గరున్న ప్రత్యేకమేమిటి మహావిష్ణు ప్రసాదమైన వజ్రాల బాణం ఉంది వాళ్ళ దగ్గర రాజు దగ్గర రాజు దగ్గర రాజు ఏమన్నాడు వజ్రాల బాణం కాకుండా ఇంకోటి ఏదైనా అడగమన్నాడు ఇంకేం లేదు అడగడానికి రాజుకు తెలియలా ఇతని ఇంటెన్షన్ కానీ బేతాళుడికి ప్రజ శక్తులకి తెలుస్తుంది కదా వీడు వేరే ఇంటెన్షన్తో ఈ పని చేస్తున్నాడని ఇతని ఇతనిచ్చిన ప్రచండ బలితోటి సంతృప్తుడైన బేతాళుడు నువ్వు చేస్తున్న పని చెయ్యి కానీ ఇది చెయ్యకూడని పని కానీ నువ్వు మహత్వాకాంక్ష తోటి ఇంత మహత్తరమైన బలిచ్చాను కాబట్టి నేను నిన్ను ఇక్కడికి ఎలవ్ చేస్తున్నా కాగల కార్యాల్లో నా సహాయం ఉంటుందని నమ్మద్దు నువ్వు ఓకే నువ్వు ఎప్పుడు నీకు ఏ శక్తి అడ్డం వచ్చినా నువ్వు ఇలా ప్రచండమైన బలి ఇచ్చి నీ పని చేసుకోవాల్సిందే అనేసరికి సరే ఆ కొండ మీదకి వెళ్ళాడు చీకటి పడేసరికి మొత్తం దయ్యాలతో నిండిపోతుందట అదే ఆ కొండంతా అవన్నీ ఇతని మీదకి వచ్చేస్తూ ఉంటాయి కాకపోతే ఈ బేతాళుడు ఇతని దీంట్లో ఉన్నాడు కదా ఇతను ఆ జంట మామిడి పళ్ళని ఒకే దెబ్బకి పట్టేశాడు ఓకే తిసేసాడు కాయలు ఆ రెండు కాయలు పుచ్చుకుని వెనక్కి వచ్చాడు ఓకే సూర్యసేనుడు చనిపోయిన సంగతి తెలిసిపోయింది వీళ్ళకి తిరిగి వచ్చాడు వచ్చి రాజుకి అపజప్పాడు అపజెప్పి నీ భార్యలిద్దరికీ చెరొక పండు తినిపించ సంతానం కలుగుతుంది నీ సంతానం కలిగాక ఆరేళ్లకి నేను మళ్ళీ వస్తాను ఆరేళ్లకి నాకే నా కోరిక ఏంటంటే నీకు ఒక కుమారుడు కలుగుతాడు అతను వజ్రాల బాణాన్ని వేయటం చూడాలి నేను వజ్రాల బాణం ఉంది కదా నీ దగ్గర నాకు అక్కర్లా అది అది ఇవ్వమని కోరట్లా కుమారుడు సంధించి వేయాలి ఆ సంధించి వేసినప్పుడు చూడాలి నేను అది నా కోరిక చిన్న కోరికే కదా అంతేగా ఈ మన రాజగురు అన్నాడు ఏమిటి ఇతని ధోరణి ఒక రకంగా ఉంది ఇంత మహత్కార్యం సాధించాడు మహావీరుడైన సూర్యసేనుడు ఎక్కడ రాలిపోయాడు ఎంతమందో చచ్చిపోయారు ఇతను ఇది తీసుకొచ్చాడంటే బాణం వేయటం చూడటం ఏమిటి రాకుమారుడే వేయాలంటే అదోసారి చూపించండి నేను చూస్తా అని చూసి వెళ్ళిపోవచ్చు అలా అంటల్లా ఏదో లొసుగుంది ఇందులో రాజుగారును మీరు అదేమి ఆలోచించకండి ఇంకా సమయం ఉంది కదా అన్నాడు సరే సరేనన్నారు వెళ్ళిపోయాడు ప్రచండు ఆరేళ్ళకి మళ్ళీ వస్తాను అని అతను వెళ్ళిపోయాక రాజు ఏం చేశాడు ఆ పూట మహత్తరంగా ఊరంతా వజ్రాల దేవి నిండి అన్ని దేవాలయాల్లో అద్భుతమైన పూజలు చేయించి మా మహత్కార్య సాధన జరిగింది రెండు మా జంటమావిడి పళ్ళు యోగి సెలవు ఇచ్చిన రెండు మామిడి పళ్ళు ఊళ్ళోకి వచ్చేసినాయని ఇక రాజకుమారుడు పుట్టడమే వారసులు పుట్టడమే తరువాయని చాటించి అందరూ మంగళ వాయిద్యాలు అవి వాయించుకోండి ఇళ్లలో అవి తగిలించండి దీపాలు వెలిగించండి అని అన్ని ఆజ్ఞలు ఇచ్చారు ఓకే సాయంకాలంకి దేవాలయాల్లో పూజల అభిషేకాలు అన్నీ అయ్యాక రాజే స్వయంగా ఇద్దరు రాణులకి చేరొక మామిడి పండు కోసి పెట్టాడు అక్కడి నుంచి ఏం చేశారు రెండు మామిడి పళ్ళకి చెక్కులు తీశారు ఆ రెండు చెక్కులు రెండు టెంకలు పంచకల్యాణి గుర్రం ఒకటి ఉంది ఆయనకి గుర్రానికి స్వయంగా తినిపించాడు రాజు సంవత్సరం తిరిగేసరికి పెద్ద రాణి గారికి ఒక కుమారుడు చిన్నరాణి గారికి ఒక కుమార్తె పంచకళ్యాణి గుర్రానికి ఒక గుర్రపిల్ల పుట్టారు రాజకుమారుడికి అజేయుడు అని పెట్టారు పేరు గెలుపు అజేయుడు జయించరా వాడు వాడనమాట అమ్మాయి పేరు అనిల అని పెట్టారు అక్కడి నుంచి ఏం చేసేది గుర్రానికి నల్లటి మహాందమైన గుర్రపిల్ల పుట్టిందట దాని పేరు మెరుపు అని పెట్టారు పిల్లలు పేరు కొస్తా మెరుపు బ్రహ్మాండంగా ఉంది దూకేసేది ఎగిరేసేది పెరగటం మొదలుపెట్టింది అది కూడా రాధకుమారుల కుమారుడు కుమార్తెలతో పాటు యువరాణి యువరాజుతో పాటు యువ అశ్వ అశ్వాన్ని కూడా పెంచారు బ్రహ్మాండంగా జరిగినాయి ఐదు సంవత్సరాలు నిండినాయి పిల్లలకి అక్షరాభ్యాసం మొదలు పెట్టారు అక్షరాభ్యాస వేడుకలో ఉన్నట్టుండి ఉరుములా పడ్డాడు ప్రచండు వచ్చేసాడు వచ్చేసేసరికి సరే అప్పటికి ఆరు సంవత్సరాలు అయినాయి ఏడాదికి ఒక ప్రెగ్నెన్సీ ఏడాది సరిపోతుంది కదా ఆ పిల్లలకి ఐదేళ్ళు నిండేసరికి అక్షరాభ్యాసం చేస్తున్నారు వచ్చి రాజా నా కోరిక తీర్చమన్నాడు తీర్చమంటే పిల్లడు అంత ఎంత ఉంటాడు ఎంతుంటాడు ఇంత ఇంతెత్తే ఉంటాడు రాజు మంత్రి అందరు సంప్రదించుకుని అయ్యా వజ్రాల బాణం మహాబరువు పిల్లవాడికి ఇప్పుడే అక్షరాలు రాయిస్తున్నావు రాకుమారుడు యువరాజుకి ఇప్పుడే ఇంకా ధనుస్సు పట్టించలే నువ్వేమో సంధించి ఆకాశంలో బాణ వేస్తూ చూస్తానన్నావు ఈడు ఎక్కడ సంధిస్తాడు ఆ బాణం కూడా ఎత్తలేడు పిల్లవాడు కాబట్టి పన్నెండో ఏట మళ్ళీ ఆరేళ్ళకి రా అప్పటికి పిల్లాడు కొంచెం గడిగడతాడు ఈ ఆరేళ్లలో బాణాలు సాధించడం విని ఒకరవ ఎదుగుతాడు ఆ బాణాన్ని మొయ్యగలడు ధనుసుని మొయ్యగలడు ఇప్పుడు చంటాడు కదా అన్నారు పిల్లల్ని ఆశీర్వదించి ప్రచండు అబ్బో ఒప్పుకున్నాడు మరి ఒప్పుకోక బాణం ఎట్టపుచ్చుకుంటాడు చంటి పిల్లాడు చిన్నాడు ఐదేళ్ల వాడు వాడేం చేస్తాడు ఓకే ఇంకో ఆరు సంవత్సరాలు గడిచాయి రాకుమారుడికి పదకొండు నుండి పన్నెండో ఏడు వచ్చింది పన్నెండో ఏడు వచ్చేసరికి అది ఈ ఆరేళ్లలో పిల్లాడు ధనుర్బాణాలు సంధించడం కత్తి డాలు తిప్పడం అక్కడి నుంచి ఇంకొకటి ఏంటంటే కుస్తీ పట్లు అవి నేర్చుకున్నాడు బాగా నేర్చుకున్నాడు అయితే ఈ పన్నెండో పుట్టినరోజుకి బ్రహ్మాండంగా పెద్ద సభ చేశారు రకరకాల పోటీలు యుద్ధ విద్యల్లో పోటీలు పెట్టారు ముందు కుస్తీ పోటీలు పెట్టారు కుస్తీ పోటీలు పెడితే ఆ కుస్తీ పోటీల్లో మహావీర పద్ మహావీరుడైన ఒక మంచి బలశైలు ఉన్నాడు వాళ్ళ దేశంలో రాకుమారుడు సన్నగా పెరిగాడు పన్నెండేళ్ల పిల్లాడికి వస్తా పుష్టిగా ఉన్నాడు ఈ మొత్తం సాములో పద్మనందుడే గెలిచాడు రాకుమారుడు ఎంతో సంతోషించాడు ఓకే బలశాలు ఉన్నాడు మనకి నేను ఓడిపోయానని దిగులు లేదు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో పిల్లలు కదా ఒకటి చెప్పాలి కదా ఫస్ట్ వచ్చింది లాస్ట్ వచ్చింది ఆలోచించకూడదు అవును నువ్వు పార్టిసిపేట్ చేయటం ఎట్ మోస్ట్ పోటీ ఇవ్వటం మనం ఎంత ఇవ్వగలమో అంత పోటీ ఇవ్వటం గెలితే గెలిచాం లేదు దేపజేయాలు దైవాధీనాలు పిల్లలకి అది నేర్పాలి రాకుమారుడి అది మంచిగా నేర్చుకున్నాడు తర్వాత అభినవ్ కిరీటి బిరుదం ఇచ్చినటువంటి ఒక మంచి బాణాలు వేసేవాడు ఒకడు కత్తి కత్తి అతనితోటి ఆ కత్తిసాములో రాకుమారుడే గెలిచాడు ఈ మొత్తం హడావిడంతా అవుతుండగా ప్రచండు వచ్చేసాడు మళ్ళీ ఆరేళ్ళకు వస్తాను అన్నడ పదకొండు పన్నెండో ఏడు వచ్చింది రాకుమారుడికి వచ్చేసాడు రావటం ఏమిటి ఆ పిల్లల్ని పిల్లని ఆశీర్వదించాడు పిల్లకేసి తదేకంగా చూశాడు పిల్ల కూడా పెరిగింది పన్నెండో ఏడు వచ్చింది కదా ట్విన్స్ కదా ఒకసారి పుట్టారు కదా సరే ఏమన్నాడు నా కోరిక తీరుస్తావా రాజా అన్నాడు తప్పకుండా తీరుస్తానని ఆ దేశంలో ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళలో ఎవ్వరు ఆ బాణాన్ని ఏనాడు చూడాల ఆ వజ్రాల బాణం వాళ్ళకి ఎక్కడుంది మందిరంలో ఉంటుంది ఓకే ఎవరు చూస్తారు రాజు కూడా రోజుకోసారి ఊరికే దూరం నుంచి చూస్తాడు దాన్నే ముట్టుకుని ఎత్తుకుని పట్టుకుని చూడ్డు పిల్లాడి పడదాకా కంటితో చూడలేదు దాన్ని దాన్ని తీసుకొచ్చారు బ్రహ్మాండమైన ధనస్సు తెప్పించారు ఎప్పుడైతే ఆ బాణాన్ని తేగానే ప్రచండు మొహంలో తేడా చూసేశారు కల్లా రాజగురువు శ్రీకాంత శర్మకి అనుమానం వచ్చింది ఏమిటి తన ధోరణిలో ఒక రకమైన మార్పు వచ్చింది దాన్ని చూసేశారు అతని నరాలు ఉప్పొంగటం మొహం ఇట్లా భీషణంగా తేతేతే అన్నట్టు చంద్రముఖి అయ్యాడనమాట భయమేసింది దీనికి ఏంటి ఇది తనలో ఇలాంటి మార్పు ఉంది అని వద్దు 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 ఈ పని చెయ్యొద్దు ఇంకా సమయం అడుగుదాం ఒక ఆరు నెలలు ఒక ఐదు నాలుగేళ్ళు పదహారు ఏళ్ళు రాని అందాం అని పదే పదే చెప్పాడు చెప్పినా సరే రాజు రాజొప్పుకోను బాణం వేస్తే చూస్తానన్నాడు అంతే కదా ఇచ్చిన మాట ఎట్లా తీరుకుంటాం ఓసారి తీరుకున్నాం రెండోసారి కూడా తీరుకోవచ్చా మాట తీరకూడదు కదా మనం అని నాయన ఏమంటామంటే అట్లాగే తండ్రి చేస్తానన్నాడు బాణం పట్టుకొచ్చారు పిల్లవాడు దానికి తన్నం పెట్టుకున్నాడు అక్కడి నుంచి కాలు వెనక్కి పెట్టి అది బరువు బాణం మామూలు బాణాలు ఈ కల్లా ఉంటాయి తనగా ఉంటాయి బద్దీలే కదా మంచి బరువు అది బంగారు బాణం దానికి వజ్రాలు తాపి ఉన్నాయి వెనకాల భాగంలో ఇట్లా ఉంటుంది కదా బాణాలకి ఏరొక వెనక భాగం ఆ వెనక భాగం అంతా వజ్రాలు ఈ బంగారపు బాణం మీద ఇట్లా వరుసగా వజ్రాలు ఉన్నాయి కొసలకి కొసకి ఒక సన్నటి వజ్రపు పొడి ముక్కని ఏదో అతికినట్టుంది విరిసిపోతోంది అది అంత దివ్యమైన బాణాన్ని కంటితో చూడటంతో ప్రజలు ఎంతో సంతోషించేశారు ఏ తరంలోనూ బాణాన్ని ఎక్కుపెట్టిన వాడే లేడు చిన్నపిల్లాడిగా అవకాశం వచ్చింది ఓకే చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఏమైంది ఒక గరుడ పక్షి వెళ్తుంది పైన రాకుమార ఆ పక్షి మీదకి సంధించు బాణం అన్నాడు పిల్లవాడు కాలు వెనక్కి పెట్టి గట్టిగా లాగి వేసాడు కల్లా అది వెళ్ళి ఆ గరుడు పక్షి దాకా వెళ్ళే లోపల పెద్దగా వెకటాట్ట హాసం వినపడింది ఏదో అవుతోంది జనాలకు అర్థం కాల అంత నవ్వు వినిపిస్తోంది ఏమిటి అని చూసేసరికి ఈ కిందున్న ప్రచండు ఒక్క ఎగురెగిరి ఆ ఆకాశంలోకి వెళ్తున్న వజ్రాల బాణాన్ని పట్టేసుకున్నాడు పట్టేసుకునేసరికి అతని ఇంటెన్షన్ వీళ్ళకి అతనిలో కనపడిన ఉద్రిక్తము ఉద్రేకము తన వికృత రూపము ఆ నవ్వు చూసేసరికల్లా రాకుమారుడు ఏం చేశాడు రయ్యమని బాణం వేసేసాడు రెండో బాణం వేసాడు బాణం తీసి వేసేసరికల్లా అరికాల్లో గుచ్చుకుంది దులిపేశాడు బాణ అని వాడు బాణమే నా సాయుధం నేను తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు అనేసరికి ప్రజలంతా హాహాకారాలు చేశారు రాజుగారు లబోది పోమన్నాడు పిల్లాడు ఇంకో బాణ వేసాడు అర్ధచంద్రాకార బాణం వేసుకుంటేసాడు డొక్కలో దిగింది ఆకాశం నుంచి నెత్తురు కురిసింది కిందకి మరి డొక్కల్లో బాణం దిగితే ఏమవుతుంది ఆ బాణం తిప్పి విరిచి వెనక్కి విసిరేసాడు విసిరేసి రాజా ఈ బాణం కోసమే అంత ప్రయత్నం చేసి నీకు మొ సంతానం కలిగేలాగా చేశాను దీన్ని వెనక్కిచ్చే ఉద్దేశం లేదు నాకు నువ్వు బాణం కాకుండా నేను బాణమే అడగాలనుకున్నాను నువ్వు బాణం కాకుండా ఏదైనా అడగమన్నావు అందుకని సంధించే ఏర్పాటు చేశాను ఇప్పుడు ఇది నువ్వు ఇచ్చినట్టు కాదు నేను తీసుకున్నట్టు కాదు అక్కడి నుంచి ఏమన్నాడు అజయ్య నీ దెబ్బని మాత్రం మర్చిపోను నేను ఇంతకింత బదులు ఇస్తానని చెప్పి మాయమైపోయాడు అయ్యో అతను మాయమవుతున్నప్పుడు కూడా మేర నెత్తురు కురిసింది అంటే ఆ వైపుగా వెళ్ళాడు అనమాట తర్వాత కనపడ్డా ప్రజలు ఆకారాలు చేశారు కొంతమంది ఏడ్చారు కొంతమంది అది చూసిన దానికి వేసుకున్నారు నెత్తురు కక్కుకున్న వాళ్ళు కొంతమంది రాణిగారులు ఇద్దరు నెత్తిమీర చేతులు పెట్టి కూర్చున్నారు బాణం పోయింది ఇంకేముంది శ్రీకాంత్ సార్ అయ్యో నేను చెప్పాను కదా ఇంత పని చేసేసాం మనం అన్నాడు అక్కడికి హుటాహుటిన మంచి ప్రజలందరినీ ఇళ్ళకి పంపేశారు వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకుని అజేయుడి మీదకి వస్తాడు ఖచ్చితంగా కాబట్టి అజేయుడు ఇంకా కనపడియకూడదు అని చెప్పి ముందు ఓడిపోయారు గెలిచిన వాడు ఓడిపోయిన వాడు ఇద్దరు వీరున్నారు మహాపద్మానందుడు ఒకడు తర్వాత అభినవ కిరీటి బిరుదా ఉన్నటువంటి ధనుర్ధారి ఒకడు అవినవగుప్తుడు ఏదో అతని పేరు వీళ్ళిద్దరినీ పిలవండి వీళ్ళు రాకుమారుడితో పాటు ఉంటారు మెరుపును కూడా పంపించేసేయండి రాకుమార్తె వెళ్ళి మన అంతఃపురంలో ఉంటుంది రాకుమారుడు విద్య విద్య విద్యలు నేర్చుకుంటాడు వీడిని ఎదుర్కోవాలంటే మరిన్ని విద్యలు కావాలిగా ఎన్నో విద్యలు కావాలి కావాలంటే ఖచ్చితంగా మనం పిల్లవాడిని కాపాడాలి అని చెప్పి వెంటనే మన సైనిక బలం ఎంతుంది ఎవరెవరు ఉన్నారు ఎప్పుడైతే ఈ ఈ బాణం బయటికి వెళ్ళిపోయింది అన్నమాట తెలిసిందో శత్రు శత్రువులు వచ్చేస్తారు మన మీదకి వాళ్ళు రాకుండా మొత్తం కట్టడి చేసుకున్నారు అన్ని వైపులా వాళ్ళ పరిధులు అన్ని జాగ్రత్త చేసుకున్నారు మరి జాగ్రత్త పడాలి కదా దాన్ని ఏమంటారు సీమాంతంలో వీళ్ళ వీళ్ళ సరిహద్దుల దగ్గర అక్కడ బలం బలం పెంచారు అక్కడి నుంచి గోడలు ఎక్కడెక్కడ సరిగాలివో అవన్నీ రిపేర్లు చేసుకున్నారు ఈ కత్తి సాము ధనుర్బాణాలు యుద్ధ యుద్ధం చేసేవాడు అదే ధానుష్కుడు తర్వాత కొంతమంది కుస్తీ పట్ల వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు అద్భుతమైన గురువుల్ని పెద్ద పెద్ద జీతాలతోటి రాకుమారుడితో పాటు ఒక ప్రత్యేకమైన దుర్గానికి తరలించేశారు కుమారుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు వాళ్ళతో పాటు శ్రీకాంత్ శర్మ గారు కూడా వెళ్ళిపోయాడు రాజగురువు కూడా వెళ్ళిపోయాడు ఓకే పిల్లడితో పాటే ఉండడానికి రాకుమార్తెను ఇక్కడే ఉంచుకున్నారు నాలుగు సంవత్సరాలు గడిచాయి రాకుమారితో చక్కగా అరవై నాలుగు జలు నేర్చుకుంది అన్నీ చదువుకుంది చక్కగా మెరుపు కూడా చాలా బ్రహ్మాండంగా తయారైంది పదహారేళ్ళు వచ్చినాయి మెరుపు కూడా చాలా బలమైన గుర్రం అది ఇక్కడ కాదు మబ్బుల్లో కూడా ప్రయాణించగలిగే శక్తి ఉంది దానికి ఓహో ఎక్కడికైనా ఎక్కేస్తుంది ఏ కొండైనా ఎక్కేస్తుంది ఏ కొండైనా దూకేస్తుంది ఇక రాకుమారుని తెచ్చి యువరాజ పట్టాభిషేకం చేసుకోవటమే పదహారు సంవత్సరాలు గడిచేసరికి పదహారేళ్లకు వస్తానని చెప్పాడు మొట్టమొదట వీళ్ళకి సంతానం కలగడానికి ఉపదేశించిన యోగి ఆయన వచ్చాడు వీళ్ళు దేవాలయంలో పూజలు జరిపించుకుంటుండగా సైనికుడు ఒకడు వచ్చి యోగి ఒక ఆయన వచ్చారు ఇంతకుముందు మనకు వచ్చిన లాగానే కనపడుతున్నారంటే హుటాహూట రాజు కుటుంబం అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆయన చూడడానికి ఆయన కుటుంబం అందరినీ పిలిచి యువరాజును కూడా పిలిపించి ఆశీర్వాదాలు అందుకున్నారు జరిగిందంతా చెప్పారు ఎట్లా ఎట్లా జరిగింది సోర్సేనుడు మరణించాడు ప్రచండు అనే మహావీరుడు ఒక అతను వచ్చి తెచ్చిపెట్టాడు ఏం జరిగిందో మాకు తెలీదు ఎట్లా వెళ్ళాడో కూడా తెలీదు ఇట్లా సంతానం కలిగింది ఐదో ఏటొచ్చాడు మళ్ళీ పదకొండో ఏటొచ్చి బాణం పట్టుకెళ్ళిపోయాడు అజేయుడిని గుర్తుపెట్టుకుని ఇంతకింత పగ అన్నాడు కాబట్టి మేము పిల్లవాడిని దాచిపెట్టాము అంటే అప్పుడు ఆయన సరే చాలా ఆశీర్వదించి అజేయుడు నిజంగానే అజేయుడు మీకేం భయం లేదు అని చెప్పి పిల్లవాడికి మెళ్ళో ఒక మంత్రాల మాల ఒకటి వేశారు ఇది నిన్ను అదృశ్యుణ్ణి చేస్తుంది ఓహో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దీన్ని మాలని పట్టుకుని అదృశ్యం అవ్వాలి అని కోరుకుంటే నువ్వు అదృశ్యం అయిపోతావు దీంతో ఇది నీకు నా బహుమతి అని ఒక చెక్క పావుకోళ్ళు ఇచ్చాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాయి ఇవి నేను ఓకే ఈ పావుకోళ్ళు ఉంచుకోని నీ దగ్గర నువ్వు వెళ్ళి వజ్రాల బాణాన్ని సాధించాలి ఓకే సాధించాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి వజ్ర ఎక్కడి నుంచి నీ జన్మ జరిగిందో అక్కడికి మొదట వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నీకు రెండో ప్ర ఇది వస్తుంది ఓకే అని చెప్పి చెప్పాడు చెప్పాక సరే ఇంకేమో విచ్చి ఆయన వెళ్ళిపోయాడు యోగి ఈ యోగి చెప్పిన సలహా పాటించడం కోసం ఈ పదహారు సంవత్సరాల రాకుమారిని పంపించారు ఈ మెరుపుని ఎక్కి రాకుమారుడైన అజయుడు మళ్ళీ ఎక్కడికి బయలుదేరాడు పగడాల పడవ ఎక్కడుందో అక్కడికి అక్కడికి బయలుదేరాడు దారి మధ్యలో రకరకాలు మెరుపుతోటి వెళ్ళాడు రకరకాల ప్రయత్నాలు అవి ఇవి రోజుల తరబడి ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని ఎక్కడైతే ఈ చెరువు ఉందో అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని అటుకులు తింటా మొదలు పెట్టేట అతను ఎక్కడో అటుకులు తెచ్చుకున్నాడు ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గర అటుకులు ఉండే మరి ఆ మధ్యలో ఆహారం కావాలి కదా ఏదో గొంతు వినపడిందట నాకు పెట్టండి అని పెట్టండి అంటే ఎవరికి పెట్టాలి వెతికాడు అటు ఇటు చీమలు దోమలు ఏమీ కనిపించట్ల ఇంతలో ఒక గాజులున్న ఒక చెయ్యి మాత్రం ఇట్లా కనపడింది కనపడితే ఈయన ఇతను ఏం చేశాడు ఇక సంచిలోంచి ఆ గుడ్డ సంచిలోంచి అటుకులు తీసి చేతిలో వేసాడు అటుకు చేయి మళ్ళీ చేయి సాపింది తన దగ్గరున్న అటుకులన్నీ దానికి పెట్టేశాడు మళ్ళీ మళ్ళీ చేయి సాప్తోంది మళ్ళా మళ్ళా పెట్టేశాడు పెట్టేశాక చాలా సంతోషం మీరు నాకు ఎంతకాలంగానో ఆకలిగా ఉన్న నా ఆకలి తీర్చారు నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉండిపోయిన చెరువు మీదే తిరుగుతూ ఉంటాను అని చెప్పి చెప్పేసరికల్లా అతను అడిగాడు ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు నువ్వు ఇది వరకు ఎవరికైనా కనపడ్డావా అంటే వరకు నేను కనిపించా ఇట్లాగే అదృశ్య రూపంతో ఒక గాలి రూపంతో కనిపించా ఒక మహావీరుడికి పగడాల పడవలో వెళ్తాను చెప్పాను మళ్ళీ నువ్వు కనిపించావు మధ్యలో వాడు వాడు నేను నేను చూడలేదు దాని వాడు పోయి ఉంటాడు బహుశా చెప్పేసరికి నువ్వు ఎందుకు నీకు ఇది వచ్చిందంటే నా పేరు వీణాధరి వీణాధరో విద్యాధరో నేను గంధర్వ కాంతని నేను ఎన్నో విద్యలు నేర్చుకున్నాను నా విద్య ఎట్లా వచ్చిందంటే నేను ఎవరైనా పోటీ పెట్టుకుంటే పోటీలో ఎవరు గెలుపొద్దారో చెప్పగలను ఎవరిది అద్భుతమైన ప్రవర్త ఏదో చెప్పగలుగుతా దాంతో క్రమంగా నాకు శత్రువులు పెరిగారు వాళ్ళ డ్యాన్స్ కంటే వీళ్ళు డ్యాన్స్ బాగుందంటే ఓడిపోయిన వాళ్ళకి మంటగా ఉంటుంది అదే ముందే చెప్తే ఇలా ఈ హడావిడిలో చాలామంది నాకు శత్రువులు పెరిగిపోయారు ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఒకసారి ఒక పోటీ జరిగినప్పుడు నేను ఇచ్చిన తీర్పు నచ్చక వాళ్ళు నా వెంటబడ్డారు నేను అది తప్పించుకోవటానికి ఈ యక్ష యక్షుల పర్వతం దగ్గర ఉన్నటువంటి దూర్వాస మహాముని మందిరంలోకి మందిరం కదా ఏమంటారు దాని పర్ణశాలలోకి వెళ్ళిపోయాను ఆయన కుటీరం అక్కడ ఉంది ఆయన అక్కడ తపస్సు చేసుకుంటున్నారు అదృశ్య రూపంతో లోపలికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక వాళ్ళందరూ తప్పించుకో అవతలకి వెళ్ళాక శత్రువులు అవతలకు వెళ్ళిపోయాక నేను మళ్ళీ వెనక్కి వస్తూ అదృశ్య రూపంలో వెనక్కి వచ్చేస్తూ ఆయన కమండలంలో పెట్టుకున్నటువంటి నీళ్ళని తన్నేశాను పొరపాటును ఓహో నీళ్లు ఎట్లా అయితే కింద పడిపోయినాయో ఆయన కోపం వచ్చేసింది నీళ్లు పడేసారు కదా కోపం వచ్చి ఎవడైతే అదృశ్య రూపంలో ఈ నీటి కమండలాన్ని తన్నారో వాళ్ళకి అదృశ్య రూపమే నిలిచిపోతుంది ఈ నీరు ఎట్లా కింద వైపుకి వెళ్ళిపోయిందో అట్లా వీళ్ళు కింద పడిపోతారని చెప్పించాడు ఇక నేను నాకు భూలో ఒక పతనం వచ్చేసింది అదృశ్య రూపం ఉండిపోయింది నేను పరిపరి విధాలను ఆయన ప్రార్థించి నేను విద్యాధరణని నాకు ఈ సమస్య ఉందని వాళ్ళందరూ స్కింకర్లు నా వెంట పడితే నేను ఇట్లా పారిపోయానని యక్షులు వెంట పడితే పారిపోయానని నేను చెప్పేసరికి సరే నీ అదృశ్య రూపంలో ఎవరైనా మానవుడు వివాహం పడితే నీకు శాప విమోచనం అవుతుందని చెప్పాడు ఓహో ఎంతకాలం నుంచో నేను ఇక్కడ ఉన్నాను ఎవరైనా నన్ను వివాహం చేసుకుంటే కానీ నాకు మేము లేదు అనేసరికల్లా అతను అన్నాడు నేను వివాహం చేసుకుంటాను నిన్ను పదహారేళ్ళ వాడు ఆ విద్యాధరి ఎన్నేళ్ళ నుంచి అక్కడ ఉందో అదే అయినా సరే యక్షులకి వాళ్ళకి వయసులు ఉండవు కదా ఎంగగా అలాగే ఉంటారు వాళ్ళు సరే తను ఏమన్నాడు పద మనం వెళ్దామని ఏం చేశాడు ఆ వెళ్ళి ఆ చెరువు దగ్గర నిలబడ్డాడు నిలబడి చేతులు తట్టాడు తట్టేసరికల్లా పగడాలు పడవ పగడాలు పడవచ్చు వచ్చేసరికి తనెక్కి అదృశ్య రూపంలో ఉన్న ఆ అమ్మాయిని కూడా ఎక్కమన్నాడు ఎక్కమంటే ఎక్క ఎక్కి ఎక్కాక తన మెళ్ళ ఒక మాలు ఉంది కదా ఆ మాలను ముట్టుకుని నేను కూడా అదృశ్యమైపోవాలని కోరుకున్నాడు అదృశ్యమైపోయాడు ఆ అమ్మాయి మెడలో ఒక పువ్వుల మాల వేసి వివాహం చేసుకున్నాడు ఓహో మెరుపుతో సహా ఇక్కడ మెరుపును కూడా ఎక్కిచ్చాడు అందులోకి మెరుపు ఉంది కదా ఇతని దగ్గర గుర్రం సరే ఈ ఇందులో ఇలా బయలుదేరి ఏం చెప్పాడంటే నేను నా రుణం తీర్చుకోవడానికి వెళ్తున్నాను నాకు చాలా ఉంది నువ్వు ఈ పగడాల పడవలోనే ఉండు నువ్వు అదృశ్య రూపంలో ఉండొచ్చు నీకు అవకాశం ఉంది కదా అదే ఇందులోనే ఉండు నువ్వు బయట ఉన్నా సరే ఇక్కడే ఉండి ఈ ప్రాంతంలోనే ఎవరికి కనపడకుండా కూడా ఉండదు ఇక్కడ ఎవరు మానవ మాత్రం లేరు నేను నా పనంతా పూర్తి చేసుకుని నేను వెళ్ళేటప్పుడు నుండి తీసుకెళ్తానని చెప్పాడు ఓకే చెప్పి ఈ పగడాల పడవలో అవతల తీరానికి వెళ్ళి అక్కడ కపాలేశ్వర ఆలయం ఉంది కదా ఆ కపాలేశ్వర ఆలయానికి వెళ్ళిపోయాడు వెళ్ళి పైకి వెళ్తే కపాలేశ్వరుడు ఉన్నాడు రెండో పక్కన మనం మొదట చూసాగా భైరవుడు భైరవుడు భైరవుడే ఈ రహస్యాన్ని చెప్పగలడు ఓహో ఇప్పుడేది ఈ వజ్రాల బాణం ఎక్కడుందో అతన్ని ఎట్లా పట్టుకోవాలో అక్కడికి వెళ్ళాడు వెళ్తే ఆ దేవాలయంలో పెద్ద భైరవుడి విగ్రహం ఉన్న చోట ఒక మానవ కంకాళం పడుంది అది ఎవరిది సోరసేనుడు మొట్టమొదట సైన్యాధిపతి అతని డొక్కలో ఏదో ఇది కనపడుతున్నట్టు పిడి నడువుకు ఒక పిడి ఉంది పట్ల అన్ని ఇదైపోతాయి కదా అవును కానీ దానికి ఒక ఎంత కత్తి ఉంది ఓ పిడి కలిగిన కత్తి ఆ కత్తి మీద వీళ్ళ వజ్రాల దీవితాలకు గుర్తులు కనపడ్డాయి అక్కడి నుంచి అతను వేలుకున్న ఉంగరం ఆ కంకాళాన్ని వేలుకున్న ఉంగరం తమది రాజముద్రిక గుర్తుపెట్టాడు రాకుమారుడు అజయుడు ఇతని మన సూరసేనుడు అంటాడు ఇక్కడి దాకా వచ్చి మరణించాడే అని చాలా దుఃఖపడ్డాడు తర్వాత ఏం చేశాడు పది గుండ ఒక సరోవరం ఉంది కదా అందులో చక్కగా స్నానం చేసి వచ్చి భైరవుడు ముందు కూర్చున్నాడు ఓకే కూర్చుని ఒక మూడు రోజుల పాటు వితంగా అసలు లేవల కూర్చున్నవాడు ఫరీతంగా జపం చేశాడు భైరవ జపం వాళ్ళకి అలవాటు ఉంది కదా అవును ఆ జపానికి ఆ భైరవ విగ్రహం అంత మెల్లిగా కదలిక రావటం మొదలు పెట్టింది అంతకుముందు కూడా కదిలింది అంతకుముందు జపం చేస్తే కదిలింది సూర్యసేనుడు చేశాడు ఏం చేయాలో తెలియక తప్పట్లు కొట్టేసరికి చచ్చిపోయాడు ఇక మూడు రోజులు రా ఆ భైరవ విగ్రహంలో వచ్చింది కదిలిపోయింది లేచి నిలబడ్డాడు కళ్ళు తెర్చుకుంది ఆయన కళ్ళు తెరిచు చూసే సరి భైరవుడు ఏం కనపడింది ఈయన దగ్గర శూలం లేదు అంతకుముందు శూలం విసిరాడు చూలాన్ని వాడు పట్టుకుపోయాడు కదా ప్రచండు ఈ ఎదురుకుంటా ఒక పదహారు సంవత్సరాల కుర్రవాడు జపం చేస్తూ కనపడ్డాడు కనపడితే ఈయన కుమారులు లేనైనా నువ్వు అని లేవదీశాడు లేవదీసి ఎవరు నువ్వు ఎందుకు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేసావు అని అడిగితే కుర్రాడు ఏం చెప్పాడంటే నేను వజ్రాల దేవి రాకుమారుని అజేయుని నా పేరు ఈ మా కోసం అని ఇంత దూరం వచ్చాడు మా సైన్యాధిపతి ఈ మానవ దేహం ఈయన్ని బతికించండి ఈ కంకాళంలో ఉన్న మానవుడిని బతికించండి తర్వాత ప్రచండుడు మా తాలూకు వజ్రాల బాణాన్ని తీసుకుపోయాడు ఆ బాణం తీసుకురావటం వెనక్కి తెచ్చుకోవటం ఎలా అతని ఆయుష్ను కడతెర్చడం ఎట్లా ఈ మూడు చెప్పండి మాకన్నాడు అనేసరికల్లా ఈయన భైరవుడు ప్రసన్నుడై ఇతను చక్కగా భైరవ అవి చదివి ఇవి చెప్పాడు అనమాట ప్రస ప్రత్యక్షమైతే భగవంతుడు చూసి ఏదో ఒక మంచి మాట్లాడతారు కదా అవును అప్పుడు ఆయన ఏమన్నాడు ఈ మానవుడిని బతికించాలంటే చాలా పెద్ద ప్రయత్నమే చేయాలి ఓ ఒకటి రెండోది వజ్రాల బాణం మీ వజ్రాల బాణం ప్రచండుడి దగ్గరే ఉంది వాడు ఆ బాణాంతో మహావిష్ణువు మీద యుద్ధానికి వెళ్ళడానికి ఆ బాణాన్ని సాధించాడు అది విష్ణువు చేతిలో ఉండే బాణం ఆయన మీ వంశంలో ఒక పూర్వీకులకి ఇచ్చాడు వాడు బ్రహ్మ కోసం ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాడు విష్ణువు మీద యుద్ధానికి వెళ్ళే అవకాశాన్ని ఇవ్వమని ఆయన ఎక్కడుంటాడో తెలీదు విష్ణువు ఎక్కడో ఉన్నాడు అవును ఆయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు విష్ణువుని వెతకలేరు బ్రహ్మను పట్టుకుంటే విష్ణువు దొరుకుతాడని ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇంకా ఇంకా ఉన్నాయి గోల్డని అతని ప్రాణం అతని చేతుల్లో ఉండదు వాడి ప్రాణం వాడి హృదయాన్ని మహాకాళి హృదయంలో ప్రతిష్ఠ చేసి ఉంచాడు అది ఎక్కడుంది వాడుండేటువంటి భైరవ కోనలో లోపల మహాకాళీ విగ్రహం ఉంది కాళీ హృదయంలో ఉంది ప్రచండుడి ప్రాణం ఈ మానవుని బతికించడానికి ఒక ఉపాయం చెప్తాను వాకిట్లో ఉన్న సరోవరం బయట ఒక సరోవరం ఉంది కదా ఆ సరోవరంలో లోపల కింద ఒక ముత్యం ఉంటుంది నల్ల ముత్యం అది తీసుకొచ్చి ఈ కంకాళ్ళం మీద పెట్టు తర్వాత నల్ల కలువలతో నీరు తెచ్చి ఇతని మొత్తం కంకాళ్ళాన్ని తడపాలి నువ్వు కలువతో నీళ్లు తేవడం ఏటా ఎన్నొస్తాయి కలువతోటి ఎన్నిసార్లు తిరగాలి తడపాలి తర్వాత ఈ దేవాలయం తలకు పై భాగంలో శిఖరాగ్రంలో సంజీవిని అనే ఒక మూలిక ఉంటుంది ఒక మొక్క ఆ మూలిక తెచ్చి ఇతని మీద పెడితే బతుకుతాడు ఇన్ని చేయాలి ఇంత చేస్తే ఇతను బతుకుతాడు బతికిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అది అక్కడ అక్కడెక్కడెక్కడో ఉంది దానికి కూడా మార్గం ఉంది వెళ్ళటానికి ఓహో అక్కడికి వెళ్దు కానీ ముందు ఇతన్ని బతికించుకో ఆ ఖాళీ హృదయంలో ఉన్న ఆ హృదయాన్ని తీసుకోవాలంటే అంత సులువు కాదు కాళిన ప్రత్యక్షం చేసుకోవాలి ఎన్ని చేయాలి పనులు మరి ఆ కాళీని ప్రత్యక్షం చేయటానికి కూడా అక్కడ ఇంకొకటి ఉంది నా త్రిశూలం ఉంది భైరవుడు చెప్పాడు ఆ త్రిశూలం ఎక్కడుంది ఇతను పట్టుకెళ్ళిపోయాడు కదా ప్రచండు దాన్ని వాడి వాడు ఉండే ఆ నివాసానికి దగ్గరలో ఉన్న ఒక అయస్కాంతపు కొండ ఉంది ఆ కొండ మీద ప్రతిష్ట చేయబడి ఉంది నువ్వు అది తెస్తే కానీ కాళీని చూడలేవు చాలా దుష్కరమైన కార్యం ప్రయత్నం చేసుకో అని చెప్పి మాయమైపోయాడు భైరవుడు ముందు సూర్యసేను బతికించుకోవాలి కదా సరే అయితే కొరడ ఏం చేశాడు బట్టలు వీపు అక్కడ పెట్టి అయ్యి అందులోకి దిగాడు దిగితే ఎంతసేపు చూస్తే పెద్ద సరోవరంలో ఒక ముత్యం ఎంత దొరుకుతుంది మరి ఎంత గాలించాలి గాలిచ్చాడు చివరికి ఒక ముత్యపు చిప్పలో నల్లటి ముత్యం దొరికి ఓకే ఆ ముత్యం పట్టుకొచ్చాడు ఈ సూర్యసేనుడి కంకాణ స్థానంలో పెట్టాడు అక్కడి నుంచి సరోవరం నుంచి భైరవుడి సన్నిధిలోకి తిరిగి 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 కలువలతో ఎన్నిసార్లు కలువపూతో నీరు పట్టుకొచ్చి చిలకాలి బాబా మొత్తం కంకాళం అతను ఆరు బాతికి అడుగులు ఉన్నాడు ఇంత పెద్ద కంకాళం పార్టు తడపాలి అంతా తడిపాడు ఆ తర్వాత ఏం చేశాడు అతని దగ్గర చెప్పులు ఉన్నాయి కదా ఈ దేవాలయం పై భాగంలోకి వెళ్ళాలి సంజీవని ఆ సంజీవని మూలి కోసం తన పాదుకలు ధరించి ఆ శిఖరాగ్రానికి వెళ్ళి అక్కడ ఉన్న సంజీవనిని పట్టుకొచ్చాడు పట్టుకొచ్చేసరికి ఇప్పుడు ఈ నీళ్లతో తడిపేసరికి మొత్తం శరీరం అంతా వచ్చేసింది కంకాళం అంతా పూడిపోయింది మానవదేహం కనపడుతోంది వస్త్రాలతో సహా అక్కడున్న వస్త్రాలే అతని మీద ఆచ్ఛాదనగా ఉన్నాయి శరీరం వచ్చేసింది కానీ ప్రాణం రాలి ఆ సంజీవని తెచ్చి మీద పెట్టాడు దనియపెట్టాడు లేచి కూర్చున్నాడు సోర్సేనడు అతనికి ఏం గుర్తుంది తను భైరవుడిని ప్రసన్నం చేసుకున్నాడు భైరవుడి శూలం తనకు తగలటం వరకే ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఓ పదిహేను పదహారు సంవత్సరాల కుర్రాడు గోచుపాతరాయుడు వంటిపించి నీళ్లుగారితో ఉన్నాడు ఓ ఆ చూస్తే ఎట్లా ఉన్నాడు చంద్రసేను మహారాజు లాగా ఉన్నాడు చంద్రసేనుడు సూర్యసేనుడు ఇద్దరు ఒకే వయసు వాళ్ళు సైన్యాధిపతి రాజు ఒక వయసు వాళ్ళు ఈ వయసులో కనపడుతున్న చంద్రసేనుని నేను ఎప్పుడూ చూశా ఆయనకు అర్థం కాల ఎక్కడ నువ్వెవరు నేను ఇక్కడ ఎందుకున్నా నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు ఇంత ప్రయత్నం ఎట్లా చేసావు నువ్వు ఇతను ఎంత ప్రయత్నం చేసి వచ్చాడు ఎక్కడికి అందమాధన పర్వతం ఎక్కడ పగడాల పడవా అవన్నీ పట్టుకుని వచ్చాడు కదా నువ్వు ఎట్లా వచ్చావు ఆయన నువ్వెవరు ఏమిటంటే అప్పుడు చెప్పాడు అనమాట వజ్రాల దేవి రా యువరాజు అయిన అజేయుడు మీకు అభివాదం చేస్తున్నాడంటే ఆయన ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇలా జరిగిందా అన్నాడు ఇది జరిగి పదిహేడు సంవత్సరాలు అయింది పదిహేడేళ్ల క్రితం భైరవుని బ మీరు బలైపోయారు మీ శవం ఇక్కడ పడిపోయి ఉండిపోయింది తర్వాత ఒక దుర్మార్గుడు దుర్మార్గుడైన యోగి మాకు మా నాన్నగారికి జంట కవలపల్లాలు తీసుకొచ్చాడు నేను నా చెల్లెలు అనిలాదేవి జన్మించాం అతను వజ్రాల బాణం కోసమే ఈ ప్రయత్నం చేశాడు బాణాన్ని పట్టుకుపోయాడు దాని అన్వేషణలో నేను ఇక్కడికి వచ్చాను మొత్తం చెప్పాడు ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని బతికించడానికి భైరేవుడు సహాయం చేశాడు పదండి మనం వెళ్దాం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చాడు బయటికి తీసుకొచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోతారా అంటే వెళ్ళను అన్నాడు ఈ మొత్తం కార్యక్రమంలో నేను నీ పక్కన ఉంటాను కలిసే వెళ్దాం మనం ఏమవుతుందో చూద్దాం సరే ఇతను మళ్ళీ వెనక్కి బయలుదేరాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సరే అక్కడి నుంచి బయలుదేరారు బయలుదేరి ఇక నడవటం మొదలుపెట్టారు ఇతను ఏం చేశాడంటే ఈ మన సూరసేను ఇట్లా పట్టుకుని చెప్పులేసుకున్నాడు అయస్కాంతపు కొండ వెళ్ళాలి అక్కడ దాకా వెళ్ళారు వెళ్ళిన తర్వాత నువ్వు కింద ఉండని ఆ కొండ తాలూకు శిఖరానికి వెళ్ళి ఆ శిఖరంలో ప్రతిష్ఠ చేయబడింది భైరవుడి శూలం ఆ చూలం ఉంటే కానీ చాలా పని అవును వెళ్ళి శూలం తీసుకున్నారు శూలం తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి నల్లకొండలో కొండ లోపల లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఒక రహస్య ద్వారం ఉంది ఆ గుహ లోపల ఆ ద్వారం తెచ్చుకుని లోపలికి వెళ్తేనే కాళికాదేవి కనపడుతుంది అంతే అంతే ఇహ ఇప్పుడు వజ్రాల బాణం కూడా ఆ కాళికాదేవి సాన్నిధ్యంలో నల్లకొండలోనే ఉంది అతను తీసుకెళ్ళాడు మొదట ఇప్పుడు పళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళు ఆ నల్లకొండ పైన ఉన్న గుణమావిడి చెట్టులోంచి తెచ్చుకున్నారు పళ్ళు అక్కడికే వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారనమాట ఓకే వీడు అక్కడికి వెళ్తాడని తెలిసి పట్టుకున్నాడు అతను సరే ఏం చేశారు ఇద్దరు కలిసి బయలుదేరారు ఇవి సూలం పుచ్చుకొని వెళ్తుంటే అక్కడ ఒక కొండని రక్షిస్తూ ఒక రాక్షసు ఉందట ఆ రాక్షసి వచ్చింది ఎంత సాహసికులు రా నరువులు ఇక్కడ అన్నాడు అడుగు కూడా పెట్టడానికి వీల్లేదు అని చెప్పి మీదకి వస్తే ఆ సూలం పెట్టి ఒక పోటు పడిస్తే చచ్చిపోయిందట అక్కడి నుంచి రకరకాల జంతువులు ఓ తేలు కొండతోటి అది అది ద రాక్షసులు ఇవే దయ్యాలే పిశాచాలే అలా రూపంలో ఉన్నాయన్నమాట జంతు పిశాచాలు ఓకే అది కొన్ని భల్లూకాలు కొన్ని గబ్బిలాలు అట్లా ఒకటి ఒకటి మీదకి వస్తుంటే ప్రతిదాన్ని దీంతోటే పొడిచేసారు ఈ శూలంతో అట్లా లోపలికి వెళ్తే లోపల ఒక చీకటి గుహ దానికి ఒక తలుపు ఆ తలుపును కూడా ఈ భైరవుడి శూలంతో పొడిస్తే తలుపు తెరుచుకుంది ఓకే లోపలికి వెళ్తే పెద్ద భయంకర ఆకారంలో కాళికాదేవి కనపడిందట ఓ పక్కన వెలుగులు విరజిమ్ముతూ ఈ వజ్రాల బాణం కనపడుతుంది బాణాన్ని తీసుకున్నారు అక్కడ ఎవ్వరు లేరు కాపల అతను బ్రహ్మ దగ్గరికి తపస్సుకి వెళ్ళాడు కదా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసుకోవడం కోసం ఇంకో చోటకి వెళ్ళిపోయాడు అతను ఇక్కడ లేడు తన కైలాస పర్వతం వైపుకి వెళ్ళిపోయాడు అమ్మవారి రక్షిస్తుంది వజ్రాల బాణాన్ని ఆవిడ గుండెల్లో ఎలాగో వాడు ఆయుష్ ఆయుష్ పేటిక అంటారు ఆ పేటిక ఆవిడ గుండెల్లో ఉంది ఆ విగ్రహపు గుండెల్లో అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు గోల్డ్ అంతసేపు కూర్చుని అమ్మవారిని ప్రార్థన చేశాడు పరిపరి విధాల ఇతను అమ్మవారి కోసం దీంట్లో కూర్చుంటే జపంలో కూర్చుంటే సూర్యసేనుడు అతని దగ్గర కత్తిను భైరవుడు ఇది పట్టుకుని భైరవుడు శూలం పట్టుకుని ఆ వజ్రాల బాండం పట్టుకుని కాపలా కాసాడు రోజులు గడిచినాయట మూడు నాలుగు రోజులు గడిచాక అమ్మవారి ప్రత్యక్షమైన ప్రత్యక్షమైతే లేచి నిలబడి అనేక విధాలుగా ఇద్దరు స్తోత్రాలు చేశారు ఈ రాకుమారుడితో రావటం వల్ల నేను అమ్మని కంటితో చూడగలిగానని సోర్సేనుడు ఎంతో సంతోషించాడు ఓకే అప్పుడు ఇతను అడిగాడనమాట అజయుడు మరి మా వజ్రాల బాణం ఇక్కడ ఉంది నేను తీసుకెళ్ళిపోతాను కానీ అతనితో ఎప్పటికైనా ప్రమాదమే కదా ప్రచండుని సంహరించడం ఎట్లా అంటే ఆవిడేం చెప్పిందంటే నా గుండెల్లో ఉంది వక్షస్థలంలో వాడి పేటిక ఉన్నది కానీ నన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు పరమశివుడు ఒక్కడు తప్ప నన్ను ఇంకొకడు పడిగే పడగొట్టలేడు నన్ను పడగొట్టాలంటే నువ్వు శివుడి సహాయం తీసుకోవాలి ఎట్లా పరిగెడతారు పడగొడతారు అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకుంటే ఒప్పుకుంటుంది ఆవిడ అదే కదా మానవ మాత్రులు కుదరదు కదా దండం పెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది పడగొట్టడానికి ఒప్పుకోవద్దు నువ్వు ఆ పని చేయాలంటే అతన్ని సంహరించాలంటే ఇదే మార్గం నువ్వు శివుడిని స్వాధీనం రా అప్పుడు ఆయుపేటకి తీసుకోవచ్చు నువ్వు ఓకే అనగానే ఇప్పుడు శివుడి కోసం తపస్సు చేయాలి ఇప్పుడు కైలాస పర్వతాని దగ్గరికి వెళ్ళిపో వెళ్ళి పర్వత సానువు లోపలికి దిగి ప్రవేశం ఉండదు బయటే శివుడి కోసం నన్ను ప్రార్థించినట్టే ప్రార్థించు ఆయన ప్రత్యక్షమై ఆయన ఒప్పుకుంటే ఈ విగ్రహం పడగొట్టాలని అంబిక విగ్రహాన్ని పడగొట్టాలంటే ఒప్పుకోవద్దు మరి నువ్వు ఒప్పించుకుని రా ఇప్పుడు ఇతను సప తపస్సు ఏమిటి ముందు బ్రహ్మని తర్వాత శివుడిని తపస్సు చేస్తాడు వాడు ప్రచండు ఎందుకంటే అతనికి కావాల్సిందేమిటి విష్ణుమూర్తితోటి యుద్ధం అప్పుడు లోకాల మీద సామ్రాజ్యాధిపత్యం మంత్రవేత్తలందరికీ కూడా ఒక భగవంతుడి మీద పగ ఉంటుంది వీళ్ళే దేవుళ్ళు అయిపోవాలని కోరుకుంటారు పాత కథల్లో అవే కనపడుతుంది అవునండి వీడే దేవుడు అయిపోవాలి వాడు దేవుడు అయిపోవాలంటే దేవుడిని జయించాలి అందుకని ఇట్లాంటి శక్తులని సహాయంగా తీసుకుంటారు అందుకు విష్ణువు మీద జయించాలన్నా ఆయన మీద యుద్ధానికి వెళ్ళాలన్నా విష్ణువు యొక్క ఆయుధంతో కుదురుతుంది మానవులకి అందుకు ఆ వజ్రాల బాణాన్ని సాధించాడు వాడు అని చెప్పి అమ్మవారు మాయమైపోయారు ఇప్పుడు ఏం చెయ్యాలి సరే మళ్ళీ బయలుదేరారు మళ్ళా బయలుదేరి కైలాస పర్వతం వైపుకి ప్రయాణం చేశారు కైలాస పర్వతానికి వెళ్ళిపోయారు పర్వతం కైలాస పర్వతమే కానీ కైలాసం కాదది ఇంకా వెళ్ళాలి లోపలికి ఆ ద్వారాలు మామూలు వాళ్ళు ఎవ్వరికీ తెరవబడదు సూరసేనుడు మళ్ళీ కాపలా కాస్తుండగా ఇతను మళ్ళీ జపానికి కూర్చున్నాడు యువరాజు ఇప్పుడు ఇతనికి ఇలా ఎలా కుదిరింది వీడు చిన్నపిల్లవాడు కదా ఎట్లా కుదిరిందంటే ఇతని పన్నెండో ఏటే అతనికి ఏం చేశారు వీడు ప్రచండు ఏం చేస్తాడో అని ఒక రహస్య స్థలంలో అడ్డపెట్టారు రాజగురువైన శ్రీకాంత శర్మ తోటి ఉన్నాడు ఈ మంత్రోపదేశాలన్నీ అతను చేశాడు కొట్టి యుద్ధ విద్యలతోటి పూర్తిగా దేన్ని సాధించలేము యుద్ధ విద్యలకు ఎప్పుడు దైవ బలం ఉండాలి శారీరక బలానికి ఎప్పుడూ కూడా విద్యకి కూడా దైవానుగ్రహం ఉంటేనే కుదురుతుందని ఈ మంత్రోపదేశాలన్నీ ఆయన చేయటం వల్ల ఇతనికి గంటల తరబడి ధ్యానంలో కూర్చోవటం అలవాటైంది ఓకే ఈ బయట కూర్చుని ఇది తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు కుర్రబాటు రోజుల తరబడి కూర్చున్నాడు క్రమంగా ఇతని అష్ట పంచాక్షరి జ మంత్ర జపానికి కైలాసం కదలటం మొదలుపెట్టిందట మొదలు పెడితే ఆయన ఏదో తాండవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు సాయంకాలం వెళ్ళి ఈ కదలిక కంపన వస్తోంది ఎవరి వల్ల ఇది కంపిస్తోంది వాడు అని అనేసరికల్లా ఒక మానవ యువకుడు మీకోసం ప్రార్థిస్తున్నాడని ప్రమాదగణాలు చెప్పేసరికి పరమేశ్వరుడు బయటికి వచ్చి కుర్రవాడికి ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షం అయ్యేసరికి అలా కుర్రాడు రకరకాల నమస్కారాలు చేసి ఎన్నో రకంగా పరిపరి విధాలుగా పరమేశ్వరుని ప్రార్థించి తన కథంతా చెప్పుకొని మహాకాళి విగ్రహాన్ని పడగొట్టాలంటే కేవలం నీ వల్లే అవుతుంది తండ్రి ఆ విగ్రహంలోనే పరచండు ఆయుష్ ఉంది నేను నా బాణం దొరికిందని నేను వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నన్నేమి చేయడం చేయడన్న నమ్మకం లేదు పైగా ఇప్పుడు తపస్సు కూడా చేయబోతున్నాడు ఇంత తపస్సంపన్నుడైన తర్వాత నేనేం చేయగలుగుతాను అప్పుడు ఆయన ఆలోచించి సరే అని చెప్పి ఒక ఒక చిన్న శక్తిని నువ్వు కోరుకున్నప్పుడు నీకు ఈ దీనికోసమే ఉపయోగపడుతుంది వెనక్కి వెళ్ళిపో నువ్వు నన్ను ప్రార్థించి నువ్వు అంబిక విగ్రహాన్ని పడగొట్టచ్చు ఓకే అని చెప్పి ఒప్పుకున్నాడు ఆ శక్తితోటి మళ్ళీ సూరసేనుడు ఈ అజయుడు ఇద్దరు బయలుదేరి వచ్చారు బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక ఆయన ఇచ్చాడు కదా అప్పుడు ప్రార్థన చేసుకుని తన కత్తికి రుద్రశక్తిని ఆవాహన చేసుకుని ఆ శక్తితోటి అంబిక విగ్రహాన్ని కొట్టబోయాడు కొట్టబోయేసరికి మళ్ళీ అమ్మవారు ప్రత్యక్షమైంది నేను ఆ విగ్రహాన్ని పడదోయలేను నేను చేయకూడదు నువ్వు ఒక పని చేయచ్చు ఆమెకి ఇష్టమైన బలి సమర్పణ చెయ్యి ఆకాళి బలి బలికి లొంగుతుంది ఒప్పుకుంటుంది నువ్వు బలి సమర్పణ చేసి అప్పుడు నీ దగ్గర త్రి భైరవ ప్రసాదితమైన త్రిశూల ఉంది కదా శూలం ఉంది భైరవుడిది ఆ శూలంతో ఆమె వక్షస్థలాన్ని కనుక కొట్టేవంటే విగ్రహాన్ని తలకు వక్షస్థలాన్ని కొడితే నువ్వు ఈ ప్రచండుడి హృదయం అతని ఆయుష్ పేటికని నువ్వు పట్టుకోగలుగుతావు అంటే ఇప్పుడు అమ్మవారికి ఏమి ఇష్టం ఏం సమర్పణ చేయమంటావో అని అడిగాడు అజయ్డు అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే ఆ విగ్రహం ఉన్న చోట దాని వెనకాలగా ఒక పాతాళ బిలం ఉంది ఆ లోపలికి వెళ్ళిపోతే ఆ లోపల కింద నుంచి రకరకాల గదులు పైకి ఉంటే అనుసంధానం చేసి అది నీటిలో జలరాక్షసుడు ఒకడున్నాడు వాడి పచ్చ పచ్చని రక్తం వడితే జలరాక్షసుడు ఎన్నో చేతులు ఉంటాయి వాడికి ఆ రాక్షస రక్తాన్ని గనక అమ్మవారికి సమర్పించామంటే ఆమె నిన్నేమంద నువ్వు విగ్రహం పగలగొట్టచ్చు అని చెప్పాడు వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు అమ్మవారు ప్రత్యక్షం అయింది అన్నా కదా దానికి ముందు జరిగింది అనమాట ఓకే ఇతను ఏం చేశాడు అమ్మవారి ఆ సన్నిధిలోకి ప్రవేశించి సూరసేని అక్కడే ఉంచి నువ్వు నేను వచ్చేదాకా ఇక్కడ సిద్ధంగా ఉండమని ఆ జల రాక్షసుడి కోసం ఆ పాతాళ బిల్లని లోపలికి వెళ్ళాడు పెద్ద చెరువు ఉంది అక్కడ చెరువు నిండా ఏవో అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఆకులు అవి ఇవి ఇవన్నీ రాక్షసుడు ఎక్కడా కనపడలేదు చూడగా చూడగా ఒక శిలలాగా ఒక సుధలాగా కనపడుతుంది దాని చుట్టూతో అన్ని ఆకులు ఎలవలై ఉన్నాయి ఇతను ఏం చేశాడంటే త్రిచూలపు కొసతోటి దాన్ని కదిపాడు కదిపేసేట కల్లా ఎగిరి పైకి వచ్చింది దాని నిండా చేతులే అన్ని చేతులు ఉన్నాయి దానికి పెద్ద ముద్ద లాంటిది అనమాట ఒక రకంగా ఆక్టోపస్లు అవి ఉంటాయి కదా అలాంటిది ఇక ఈ కుర్రవాడు దానికి అందకండా అటు ఇటు పరుగులు పెడుతూ మధ్య మధ్యలో ఇవి ఉన్న మళ్ళీ ఉన్న పూసల దండ ఒకటి ఉంది కదా హారం దాన్ని ముట్టుకుంటే అయిపోతుంది కనపడకుండా ఉంటాడు కదా ఆ రాక్షసుడిని కవ్విస్తూ పైదాకా తీసుకొచ్చేసాడు తీసుకొచ్చాక సూరసేనుడు కూడా అక్కడే ఉన్నాడు కదా సూరసేనుడు తన ఖడ్గం తీసి అతను ఇతను ఎదురు కలిసి చేతులన్నీ కోసేశారు చేతులు కొట్టేశారు కొట్టేసి ఆ జలరాక్షసుని శూలంతో ముందుకు జరుపుతూ అమ్మవారి సన్నిధిలో ఉన్న పెద్ద మందిరంలోకి తీసుకొచ్చేసారు ఎట్లా నిలబడింది ఏం చేశారు వాడు చేతుల నుంచి నెత్తురు కారిపోతుందట మందిరం అంతా రక్తం మడుగులు కడుతుంది అక్కడికి వచ్చాక భైరవ శూలాన్ని వెనక్కి తిప్పి దాన్ని కొట్టేసైడ్ కొట్టేసరికి అలా రక్తం ఇట్లా చింది చింది మొత్తం అంతా పడిపోయింది ఇంకా ఆవిడేమందనమాట ఆ నెత్తురంతా ఆమెకి అప్పుడు ఇతను ఏం చేశాడు ఆ చూలాన్ని ఇట్లా బారు చేసేసారు కళ్ళు అమ్మవారు ప్రత్యక్షమే ఓ నువ్వు ఏ దేనికోసం ఈ ప్రయత్నం అంతా చేసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వీణ్ణి చంపి నన్ను నా దగ్గర తెచ్చావో ఆ ప్రయత్నం పోయింది నువ్వు ఇక్కడికి వచ్చినట్టు వజ్రాల బాణం అపహరించబడింది అని తెలిసిపోయింది ప్రచండుకి తెలిసి వాడు వచ్చేసి నా వక్షస్థలంలో దాచిపెట్టిన వాడి ఆయుఫ్ పేటిక తీసుకెళ్ళిపోయాడు ఓహో అది నా దగ్గర లేదు ఇప్పుడు నువ్వు కొడితే ఒట్టి విగ్రహాన్ని కొడతావు నీ పని అవ్వదు అనేసరికి అలా అమ్మని అడిగాడు ఎట్లా నేను ఏం చేయదు ఈ ప్రయత్నం అంతా వృధా నేనా అమ్మ అన్నాడు వృధా ప్రయత్నమే జరిగింది కానీ నీకు ఒకటి చెప్పగలుతా ఈ గంధమాధన పర్వతం దగ్గరున్న అగాధమైన సరస్సులో పగడాల పడవ ఒకటి ఉంది ఓకే తెలుసు మనకి ఆ పగడాల పడవలో సింహాచ సింహాసనం ఒకటి ఉంది బంగారు సింహాసనం ఉందని చెప్పాం కదా సింహాసనంలో పెద్ద నీలమణి పొదిగి ఉంటుంది ఆ నీలమణిని గనక అడిగితే భైరవుడు ఈ ప్రచండు ఎక్కడున్నాడో చూపి చెప్తుందో చూపిస్తుంది నీ ప్రయత్నం నువ్వు చేసుకొని అమ్మవారు మళ్ళీ వెళ్ళిపోయింది ఇంత చేసాక ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంకా చేసేదేం లేదని మళ్ళీ వీళ్ళు ఇద్దరు పాదుకలు వేసుకుని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరి కల్లా పడవలేదు రాకుమార్తె విద్యాధరి లేదు ఆ మెరుపు మాత్రం అక్కడ నుంచు కనపడింది గుర్రం ఆశ్చర్యపోయాడు తను దిగే సరికల్ మెరుపు ఆనందంతో సైకిల్ తను అడిగాడు ఏది అమ్మాయి ఏది పగడాలు పడ సంరక్షించమని చెప్పే కదా నీకంటే ఈశాన్యం వైపుకి చూపిస్తోంది అది సరే ఏం చేయాలి ఇప్పుడు ఈశాన్యం వైపుకి వెళ్ళాలి వెళ్ళాకేమవుతుందో తెలియదు ఏం చేయాలో అర్థం కాల ఇంతలో ఏమైందట ఒక ఆయన వస్తూ కనిపించాడు ఒక ముని ఇప్పటిదాకా ఎక్కడా మానవ మాత్రల్ని చూడలేదు అడిగాడు మీరు ఎవరండి ఇక్కడ ఎందుకున్నారు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే నేను సర్వాంతర్యామని అంటే ఎవరు భగవంత గొంతుండి ఆయన ఏం చెప్పాడంటే నేనే సర్వాంతర్యామని నువ్వు ఊహించింది సార్ నిజమే కానీ ఇంకా నేను నాకు తెలియంది ఏదైనా ఉందేమోనని నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను తపస్సుకే వెళ్తున్నా ఓకే అని చెప్పి ఇతను ఎక్కడున్నాడు ఈశాన్యంగా ప్రయాణం ప్రయాణిస్తే దావానలం అనే ఒక నగరం ఉంది ఆ నగరంలో ఉన్నాడు ప్రచండుడు నువ్వు అక్కడికి వెళ్తే అతన్ని పట్టుకోగలుగుతావు ఈ అమ్మాయిని కూడా విద్యాధరణి కూడా వాడే తీసుకుపోయాడు అని చెప్పి ఒక విల్లుని ప్రద ఇది చేసి ఇచ్చాడట ఆయన గాల్లో నుంచి తీసేట ఈ విల్లు ఇచ్చి ఇది అద్భుతమైన విల్లు ఈ విల్లు తోటి నువ్వు ఈ వజ్రాల బాణాన్ని ప్రయోగిస్తే ప్రచండుని అవలీలగా చంపేయగలుగుతావు వెతుక్కో నీ దారిని నువ్వు అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి అలా ఈ దావానాల నగరంలో ఆ అమ్మాయి ఉంది ఏం చేస్తాడు మళ్ళీ వెళ్ళాల్సిందేగా సరే వీళ్ళిద్దరూ మెరుపు మీద ఎక్కి పాదుకలు మెరుపు కాళ్ళకి తొడిగారట మెరుపుకి ఇట్లా రికాబులు ఉంటాయి కదా ఈ పాదుకలు దానికి దగ్గరికి పెట్టి చేశారనమాట చేశారు కల మెరుపు గాల్లోకి ఎగిరి ఈశాన్య దిక్కునున్న ఆ దావానాల నగరం దాకా వెళ్ళిపోయారు ఓకే ఇప్పుడు ఈ అమ్మాయిని వెతకాలి ఆ దావానాల నగరం దాని ప్రత్యేకత ఏంటి దాని దగ్గరికి వెళ్తే మంటలు వస్తాయి మొత్తం నగరం నాలుగు వైపులా మంటలు వస్తున్నాయి ఎట్లా దిగాలి మగ నగరంలోకి అర్థం కావటం లేదు చూస్తున్నాడు 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 ఏం చేయాలో తెలియలేదు ఇంతలో అతనికి ఏం ఏం కనిపించింది ఓ రెండు పక్షుల జంట ఎగురుతూ దేవ నగరంలోకి దిగుతుంది ఇదేమిటి ఇవి ఎట్లా దిగుతున్నాయి అవి ఎట్లా దిగుతున్నాయో అర్థం కాల తీర ఇతను ఏం చేశాడు పైకి ఈ పాదుకలతోటి పైకి వెళ్ళి చూస్తే దావానాల నగరం మధ్యలోంచి నుంచి దిగితే ఏమవదు దానికి నాలుగు పక్కల మంటలు వస్తాయి ఓహో సరే ఇతను పాదుకలు వేసుకుని ఆ నగరం మధ్యలోకి ఎంటర్ అయ్యాడు శూలం అతని దగ్గరే ఉంది లోపలికి ఎంటర్ అయ్యి కిందకి వెళ్ళాడు వెళ్తే ఈ అమ్మాయిని ఒక చోట బంధించాడు ఆ బంధించిన చోటికి అదృశ్య రూపంలో ఇతని మెడలో ఒక మణిమాల ఉంది కదా ఆ మణిమాలని ముట్టుకుంటుంటే ముట్టుకుంటే అయిపోతాడు అదృశ్య రూపంలో నగరం అంతా వెతికి ఆ పిల్ల ఎక్కడుందో అమ్మాయిని పట్టుకున్నాడు ఆ విద్యాధరిని వివాహం చేసుకోవాలని చూస్తున్నాడు అనమాట ఏం జరిగింది ఎప్పుడైతే ఈ ప్రచండు పైనుంచి వచ్చేసి ఇప్పుడు బ్రహ్మ తపస్సు మానేసి మహాకాళి దగ్గరికి వచ్చి తన హృదయాన్ని తన తాలూకు ఆయుష్పేటికని తీసేసుకుని వెనక్కి తిరిగి వస్తుంటే అతనికి ఈ పగడాల పడవలో ఉన్న విద్యాధరి కనపడి అతను కిందకి దిగొచ్చి ఎవరు ఏమిటి అని కనుక్కుని ఆ అమ్మాయితో సహా ఆ పగడాల పడవని పట్టుకెళ్ళిపోయినాడు పగడాల పడవ అత్యంత శక్తివంతమైంది ఆ పడవలో అధిరోహిస్తే వాడి మాట వింటుంది దానికి రెక్కలు కూడా ఉన్నాయి ఆకాశ గమనం కూడా తెలుసు దానికి ఓహో సరే ఇప్పుడు ఇంతకీ పడవ ఎక్కడుంది అని కనుక్కున్నాడు పడవ ఒక చోట ఉంది చెప్పి ఆ పడవ దగ్గరికి వెళ్తేనే వీళ్ళకి ప్రచండు ఎక్కడ కూర్చున్నాడో తెలుస్తుంది సరే ఈ అమ్మాయిని కూడా అదృశ్య రూపంలో అమ్మాయి అయిపోవటం వచ్చు కదా తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్లి ఆ పాడవ దగ్గర చూస్తే ఇతను ఇంకొక చోట తపస్సుకి కూర్చున్నాడు సరే ఏం చేశాడు సూరసేను అక్కడే తీసుకొచ్చి ఈ పాడవని విద్యాధరిణి ఆయన అతనికి అప్పచెప్పి నువ్వు వెళ్ళని రక్షించు ఇక్కడే ఉండు ఈ భైరవ చవులను నీ దగ్గర ఉంచుకో నాకు వజ్రాల బాణము ఆయన ఇచ్చిన రత్నాల విల్లు రెండూ సరిపోతాయి అతన్ని చంపడానికి కానీ అతన్ని చంపడానికి వెళ్ళే ఇక ఎంత మందు ఎదురు పడ్డారో ఎంతమంది రాక్షసులనో చంపాడు దారిలో అతను అయితే ఇక్కడ ఇంత కథ నడుస్తూ ఉండగా ఏమైందట వీళ్ళ వజ్రాల దేవి వీళ్ళ సొంత రాజ్యం ఉంది కదా రాజ్యంలో రాకుమారుడు లేడు వజ్రాల బాణం లేదు కొన్ని ప్రచారం జరిగిపోయి నాలుగు రాజ్యాల వాళ్ళు మూడు రాజ్యాల వాళ్ళు వీళ్ళ మీద పడ్డారు దండిత్తుకొచ్చారు వచ్చారు ఎత్తుకు రావడానికి ఏం చెందు మీదకి వెళ్ళిపోయారు ఇంకా ఊరి మీదకి వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారు ఈ రాజకుమారి తని అనిలాదేవి ఉంది కదా తన కూతురు పదహారేళ్లదే ఆడపిల్ల ఉంది కదా ఆ అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు వాళ్ళు ఏమో కొంచెం దూరంగా ఉంటారు చుట్టుపక్కల ఓ పక్కన ఉన్న రాజ్యాల వాళ్ళంతా వీళ్ళ మీద విరుచుబడ్డారు రాకుమారుడు లేకపోయినా రాకుమార్తె చక్కగా ప్రచండంగా వేసుకుని ఆయుధాలు అవి ధరించి బ్రహ్మాండంగా యుద్ధం చేసిందట మగపిల్లాడు లేని లోటు తీర్చింది రెండు రోజులు మూడు రోజులు యుద్ధం జరిగాక రాజుగారికి దెబ్బలు తగలినాయి రాజుగారిని సంరక్షించడానికి తీసుకెళ్తే మర్నాడు రాకుమార్తెను అపహరించారు రాజ్యాన్ని స్వాధీనం చేస్తారా అమ్మాయిని స్వా చంపేయమన్నారా వీళ్ళకి తెలియటల్లా ఏం చేయాలో రాకుమారుడా లేడు సూరసేనుడు లేడు కొంతమట్టుకు చేయగలుగుతారు సరే ఈ లోపల ఏమైంది అంచటపాల మీద వాళ్ళకు ఉత్తరం రాశారు పెళ్ళి పెళ్లి వాళ్ళకి విజయవర్మ అతని పేరు కోశాంబీ నగరానికి చెందిన వినయవర్మ కుమారుడు విజయవర్మతో ఈ పిల్లకి పెళ్లి సంబంధం మాట్లాడుకుని పెట్టుకున్నారు వాళ్ళు వస్తున్నారు సహాయానికి ఇక్కడ జరుగుతోంది అనమాట ఇది ఈ లోపల మన అజయుడు ఏం చేశాడు ప్రచండు దగ్గరికి వెళ్ళిపోయాడు ఎన్ని రకాల మందు మందినో పంపించాడు దయ్యాలు పిశాచాలు భూతాలు రాక్షసులు ఎవరు వచ్చినా ఈ వజ్రాల బాణం వేస్తే ఎవరైనా బూడిది కుప్పలాగా మారిపోవటమే ఆ బాణం మళ్ళీ వచ్చేస్తుంది వెనక్కి మొత్తం అంతా బూడిది అయ్యి తను కూడా ప్రచండుడు కూడా వచ్చాడు ఓకే వచ్చామో నువ్వు డొక్కలో కొట్టావు కాలు మీద కొట్టావు అయినా నేను నిన్ను సహించాను ఈ బాణం కోసం నేను చేసిన ప్రయత్నం అంతా పాడు చేసావు నువ్వు నీ అంతు చూస్తానని ఏం చేసాడట ఒక వజ్రాలు పొదిగిన ఒక గదని వేసాడట అది కూడా ఇట్లాగే భగవద్దత్తమైంది అయితే ఏమైంది ఆ బా గధ వేసేసరికల్ ఈ రాకుమారుడు ఏం చేశాడు వజ్రాల బాణాన్ని వేశాడు ఆ బాణాన్ని గద ఎదుర్కోలేకపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి ఎవడు వేశాడో వాడిని కొట్టేస్తుంటుంది ఓహో అది వెనక్కి తిరిగింది వజ్రాల బాణము తగిలేసింది రెండు తగిలి పడిపోయాడు ప్రచండ్రుడు ప్రచండ్రుడు మరణించాక మొత్తం ఆ చుట్టూతా ఉన్నదంతా మంటలుగా ఉంది కదా ప్ర నగరం అంతా దావానల నగరం మొత్తం ఉన్న మంటలన్నీ ఆరిపోయింది ఓహో ఎక్కడా లేదు రాక్షసగణాలన్నీ పిండి పిండి బూడిదే సరే అతను ఏం చేశాడు మళ్ళీ అక్కడి నుంచి తన పాదుకలతోటి ఈ పైన పర్వతం పైన వాళ్ళని నట్టి పెట్టాడు అమ్మాయిని పడవని సూరసేను అక్కడికి వెళ్ళి సరే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు దండం పెట్టుకుని ఓ పగడాల పడవ మమ్మల్ని మా ఇంటికి చేర్చు అని అడిగాడు అడిగేసారు కళ్ళు వెంటనే పగడాల పడవకు రెక్కలు వచ్చాయట రెక్కలు వచ్చి వీళ్ళని ముగ్గురిని తీసుకుని బయలుదేరిద్దారు బయలుదేరి ఇవన్నీ దాటుకుని వీళ్ళు వెళ్ళే సరికల్ ఏమైంది రణ రణరంగం అక్కడ గందరగోళంగా రా రాకుమార్తని అపహరించి కట్టేశారు ఒక చోట విజయవర్మ వినయవర్మ వాళ్ళు చేరారు ఇక్కడికి యుద్ధం మొదలయ్యే సరికల్లో ఇతను రాకుమారుడు వస్తున్నాడు ఏదో పడవ వస్తుంది దూరం నుంచి చూస్తే ఏదో ఎర్రగా ఎగురుతూ వస్తుంది ఏమిటో వస్తుంది అనుకున్నారు తీర చూస్తే అందులోంచి దిగిన రాకుమారుణ్ణి సోరస చోరసేనుణ్ణి చూసి ఓహో కేరింతలు కొట్టారు సైన్యం అంతా చాలా సంతోషించారు అక్కడి నుంచి చిన్న యుద్ధంతో మొత్తం అయిపోయింది ఒక బాణం వేసేసరికి మొత్తం శత్రువులు మూడు రాజ్యాల వాళ్ళు బూడిది కుప్పలైపోయారు దాని బలం అది అందుకనే ఎవరు వీళ్ళ జోలికి వచ్చేవాళ్ళు కాదు మిత్రులు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ బూడిదైపోయారు మొత్తం అందరూ మళ్ళీ రాజ్యంలోకి ప్రవేశించారు ఒక మంచి ముహూర్తం చూసి ఇతను చెప్పాడు అజేయుడు మీరు లేకుండానే నేను పాణిగ్రహణం చేశాను ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది ఏమైనా పెళ్లి చేసుకున్నాను నేనంటే సంతోషించి అటు పెళ్లి చేశారు ఈ సరిగ్గా పెళ్లి టైంకి యోగేశ్వరుడు మొట్టమొదటి ఇతన్ని పంపించాడు కదా ఆ యోగి ప్రత్యక్షమయ్యాడు ఆయన వజ్రాల్ బాణాన్ని కళ్ళకద్దుకుని దేవతా పీఠంలో పెట్టి రాజా ప్రచండు ఎవరో కాదు నా సహోదరుడు మేమిద్దరం కలిసే పుట్టాం కలిసి తపస్సు చేసి తపశ్శక్తులు సాధించాం అతనికి దైవశక్తిని సాధించాలని తనే దైవం అయిపోవాలని పుట్టింది ప్రచండుకి మా గురువుగారి దగ్గర విద్యాభ్యాసం అయిపోయాక నల్లకొండ దిబ్బ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇలా క్షుద్రశక్తుల్ని ఆరాధన మొదలుపెట్టాడు అందుకే నీ దగ్గర నుంచి విష్ణువుని జయించడం కోసమే విష్ణువు చేతి నుంచి నీకు లభించిన ఆయుధం అవటం వల్లే వజ్రాల బాణం కోసం వచ్చాడు ఓకే అది అతన్ని సంహరించడం తప్పిస్తే ఇంకా రెండో దారి లేదు కాబట్టి నేను ఇలాంటి ప్రయత్నం చేయవలసి వచ్చింది నీకు అక్కడ సంతాన ఫలత ఫలాలు కష్టం అని తెలిసినా కూడా మిమ్మల్ని అక్కడికి ఎందుకు పంపించానంటే మానవుడి చేతిలో మరణం ఉంది వాడికి ఆ మానవుడు మీ ఇంట్లో పుట్టేలాగా చేశాను ఇవి ఈ పగడాల పడవని మీ దగ్గరే ఉంచుకోండి మహత్తర శక్తులు ఉన్నాయి ఇది మామూలు ప్రయాణాలకి వాటికి వాడేది కాదు పూజార్హమైంది కావాలంటే ఇది స్వర్గం దాకా కూడా రెక్కలు కట్టుకుని ప్రయాణం చేయగలదు కాబట్టి మీ వజ్రాల దీవిలోనే ఈ పగడాల పడవని కూడా ఉంచుకోండి మీ వజ్రాల బాణం ఎలాగో మీ దగ్గరే ఉంటుంది ఇక మీకు ఎప్పుడూ శత్రుభయం ఉండదు ఓకే అని చెప్పి అనేక అనేక ఆశీర్వచనాలు ఇచ్చి ఇద్దరు దంపతులని రెండు దంటలు ఉన్నాయిగా సేవించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి అజేయుడికి రాజభట్టభిషేకం చేసి రాజు రాణి విశ్రాంతి తీసుకున్నారు కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది రమ్మగారు మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది నిదానంగా చదివితే ఒక ఎనభై పేజీల కథ నేను చకచకా చెప్పేశాను అవును బ్రీఫ్ చేసుకుని చెప్పుకున్నాం మనం రైట్ అండి నమస్తే నమస్తే జా